హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాస అందులో కొండ చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆడుతూ పాటు. ఈరోజు ఒక విశిష్ట అతిథితో మీ ముందుకు వచ్చేసానండి. వైద్యో నారాయణ హరిహి అంటారు. అలాంటి ఒక మహత్తరమైన ఒక వైద్యుని మీ ముందుకి తీసుకొచ్చేసాను మా తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి. వైద్య రంగంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందులో ఒకటైన అనస్థీషియా విభాగానికి చీఫ్ స్పెషలిస్ట్ గా తన అనూహ్యమైన వైద్య సేవలు అందించి రిటైర్ అయిన ఒక వైద్య నిపుణులు మన ఈనాటి విశిష్ట అతిథి. మన అందరి కరతాళ ధ్వనులతో వారికి స్వాగత సమాంజలు తెలియజేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం అండి రామ్ప్రసాద్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, ఆల్రెడీ మిమ్మల్ని మా మేడం గారు ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది, కానీ అది వేరు, ఇది వైద్య రంగానికి సంబంధించి. కాబట్టి వైద్య రంగంలో ఎన్నో విభాగాలు ఉండగా మీరు అనస్థీషియా విభాగంలో చీఫ్ స్పెషలిస్ట్ గా మీ సేవలు అందించారు. అయితే ఒకసారి మీ కుటుంబ సభ్యుల గురించి మాకు ఒకసారి చెప్పగలరా? నేను డాక్టర్ రామ్ ప్రసాద్, డిఎన్బి ఇన్ అనస్థీషియా. నా వైఫ్ సుధారాణి, షీఈస్ ఏ టాప్ ర్యాంక్ కర్ణాటక వోకల్ ఆర్టిస్ట్. ఆ అమ్మాయి శృతి రవళి, అమ్మాయి కూడా చైల్డ్ ప్రాడిజీ ఇన్ మ్యూజిక్. తనని కూడా మీరు ఇద్దరు ఇంటర్వ్యూ చేశారు, నేషనల్ లెవెల్ మ్యూజిక్. ఆ వాయిస్ బాగానే ఉందమ్మా? చెప్పండి. ఓకే, అదే నా పరిచయం. మా పేరెంట్స్ ఎంబీపీఆర్ ప్రసాద్, ఆయన ఎల్ఐసిలో చేసి రిటైర్ అయ్యారు. మా మదర్ ఒక స్కూల్ టీచరు. సో వాళ్ళిద్దరూ మా చదువుల కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కృషి వల్లే మేము ఇలా ఇవాళ ఈ స్థానంలో నిలబడున్నాం. అవును సార్, అది మాత్రం నిజమే. అయితే సార్ చెప్పండి, మీరు అనస్థీషియా స్పెషలిస్ట్ కాబట్టి ఒక పేషెంట్ కి అనస్థీషియా ఇచ్చే ముందు మీరు ఏ విధమైన జాగ్రత్తలు లేక సూచనలు ఇస్తారండి వాళ్ళకి? ఇది చాలా మంది అనుకునేది చాలా చిన్న ప్రశ్ననే, కానీ చాలా పెద్ద ప్రశ్న. యాక్చువల్ గా అనస్థీషియాలో ఒక డిస్క్రిప్షన్ ఉంది. అదేంటి అంటే, ఒక పేషెంట్ని ఆపరేషన్కి అనస్థీషియాకి సబ్జెక్ట్ చేసే ముందు మేము చేసే ఒక ఎక్సర్సైజ్ని కాక్పిట్ డ్రిల్ అని పిలుస్తాం మేము. కాక్పిట్ డ్రిల్ అంటే ఏరోప్లేన్ టేక్ ఆఫ్కి ముందు ఒక ఏరోప్లేన్ ఎన్ని రకాలుగా చెక్ చేస్తారో, ఎన్ని టెక్నికల్ మ్యాటర్స్లో దాని ఇంజను, దాని టైర్ ప్రెషరు, దాని మిగతా ఆస్పెక్ట్స్ అన్ని ఎంత వివరంగా, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్ చెక్ లిస్ట్ ఉంటుంది. అలాగే అందులోకి వెళ్ళబోయే పైలట్ కూడా చాలా విషయాలు చూసుకుంటాడు. సో జాబ్ ఆఫ్ ఎన్ అనస్థెటిస్ట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ దట్ ఆఫ్ ఎ పైలట్. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత మొత్తం 150-200 ప్రాణాలన్నీ పైలట్ చేతుల్లోనే ఉంటాయి. సో అదే విధంగా ఒక పేషెంట్ని అనస్థీషియాకి ఒక ఆపరేషన్ కోసం మత్తిచ్చేటప్పుడు ఆ పేషెంట్ని మళ్ళీ తిరిగి భద్రంగా నవ్వుతూ సజీవంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేయవలసిన బాధ్యత అనస్థెటిస్ట్ది. అంచేత మేము ఇక్కడ పాటించే కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ అనేవి చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఆ సందర్భంలో చాలా సార్లు మా తలకి అప్రోచ్ కొంతమందికి నచ్చదు కూడా, ఎందుకంటే చాలా రిజిడ్ గా ఉండవలసి వస్తుంటుంది. సో దీనికి ప్రధానంగా 2-3 రకాల అప్రోచ్లు ఉన్నాయి. ఒకటి, మేము పేషెంట్ని ఒక ఆపరేషన్కి కొన్ని 100 రకాల ఆపరేషన్స్ ఉన్నాయి, కంటి మీద, చెవి మీద, ముక్కు మీద, గొంతులోని, కడుపులోని, ఛాతీలో, ఇలా చాలా ఉంటాయి. సో ఈ పేషెంట్కి సంబంధించి పేషెంట్ ఎలా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా, లేదా అతనికి ఏమైనా జబ్బులు ఉన్నాయా, బీపీ, షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, అతనికి ఏమైనా స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా, అతనికి ఏమైనా డ్రగ్స్ పడని డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా, అతను గతంలో అనస్థీషియా తీసుకున్నాడా లేదా. సో ఇవన్నీ మేము హిస్టరీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్థూలంగా చెప్పాలంటే పేషెంట్ని చూడాలి. అదే విధంగా మేము పేషెంట్ లోపలికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ అనస్థీషియా మెషిన్ ఉంటుంది, దాన్ని ట్రెడిషనల్ గా బాయిల్స్ అపరేటస్ అని అంటాము. ఇవాళ అది దాన్ని హైయర్ వ్యాండ్ వర్షన్స్ వచ్చాయి, వాటిని మనం వర్క్ స్టేషన్స్ అని అంటున్నాము. సో ఆ మెషిన్ ఎలా ఉందో అది చూసుకోవాలి. సో పేషెంట్ చూసుకోవాల్సి వస్తే హిస్టరీలో ఇందాక చెప్పిన విధంగా ఒక ఏంటి జబ్బులు ఉన్నాయి, ఆ హ్యాబిట్స్ ఏమున్నాయి, డ్రగ్ అలర్జీస్ ఏమున్నాయి. ఇంపార్టెంట్గా మేము తీసుకున్నాం అతని వెయిట్, హైట్ తీసుకుంటాం. ప్రతి డ్రగ్ మేము ఇచ్చే డ్రగ్ ప్రతిది కూడా అతని బాడీ వెయిట్ని బట్టి మేము క్యాల్కులేట్ చేసుకుంటాం.
ఓకే పర్ కేజీ, ఒక కేజీకి ఇగో ఇన్ని మిల్లీగ్రామ్స్, సో ఇన్ని 72 కేజీలకి 8 మిల్లీగ్రామ్, అలా లెక్క కట్టుకుంటాం ప్రతిది కూడా. వెయిట్ ఇస్ ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి తీసుకుంటాం, హైట్ కొన్నిటికి తీసుకుంటాం, కొన్నిటికి తీసుకుంటాం. ఇవి కాకుండా పేషెంట్ బాగానే ఉండొచ్చు, అతనికి ఏమి అతని హెల్త్ గురించి కంప్లైంట్స్ ఏమి లేకపోవచ్చు, కానీ మేము చూసిన తర్వాత బీపీ ఉందని తెలియచ్చు. అందుకని కొన్ని మినిమం టెస్ట్స్ కొన్ని ఉంటాయి, ఆ టెస్ట్లో యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే, ఈసీజీ అనేవి మస్ట్. ఇవి కాకుండా ఈ టెస్ట్ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఇంకా ఇందులో ఏమైనా తేడాలు కానీ ఒక అనుమానాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకొంచెం హయ్యర్ టెస్ట్లకి 2D కో టెస్ట్ కానీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటి వాటికి వెళ్ళవలసి వస్తుంది. వీటన్నిటి తనకు ఉద్దేశం ఏంటి అంటే పేషెంట్ని మనం ఎనస్థీషియాకి సబ్జెక్ట్ చేసి మళ్ళీ పైకి రికవర్ చేసేటప్పుడు అతను ఎంత సేఫ్గా రికవర్ అవుతాడు అనేది అసెస్ చేయడం కోసం. సో ఇది పేషెంట్ని మేము చూసే పద్ధతి. ఓకే, అయితే డాక్టర్ గారు ఇక్కడ ఇంకొక ప్రశ్న, మనకి జనరల్గా చిన్నదైనా పెద్దదైనా ఆపరేషన్ వెళ్లే ముందు పేషెంట్స్కి మనం ఎనిమా చేస్తాం రైట్, కడుపు క్లీన్ చేస్తాం. ఎనిమా చేసాక కొన్ని కొన్ని సందర్భాల్లో పేషెంట్కి అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఆపరేషన్ టైం మీద వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొన్ని, సో అది ఎందువల్ల అంటారు? మీరు చెప్తున్నది చిన్న డిఫరెన్స్ ఉంది. ఎనిమా అనేది మనము బవెల్ ఇవాక్యుయేషన్ అంటే మోషన్ ఫ్రీగా అయ్యి ఇంటెస్టైన్స్ ఖాళీ అవ్వడం కోసం చేస్తాం. వామిటింగ్ అనేది అది అనెస్థీషియాకి ముందు వెనక ఎప్పుడైనా దొరకచ్చు పేషెంట్కి. అనెస్థీషియా ఇచ్చినప్పుడు బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది మొత్తం, చేతులు కాళ్ళు కూడా మనం పైకి ఎత్తుతాం మళ్ళీ టప్పని కింద పడిపోతూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. ఆ రిలాక్స్ అయిపోయినప్పుడు మీకు బాటంలో ఉండే మజిల్స్ కూడా రిలాక్స్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్న డర్టీ కంటెంట్స్ పైకి వచ్చేస్తాయి. సో ఆ ప్రాబ్లం టేబుల్ మీద రాకుండా ఉండడం కోసం ముందుగానే ఇవన్నీ చేసుకుంటాం. సో ఇది వామిటింగ్ అనేది ఎనస్థీషియాలో ఇచ్చే అనేక రకాలైన డ్రగ్స్ ప్రతిదానికి సుమారుగా వామిటింగ్ అనేది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా వేరే మళ్ళీ యాంటీఎమిటిక్స్ అని వామిటింగ్ ప్రివెంట్ చేయడానికి వేరే డ్రగ్స్ కూడా ఇచ్చుకుంటాం. నెక్స్ట్ మేము చెప్పండి, మీరు అడుగుతారా నేను చెప్పమంటాను? నేను అడుగుతాను. అయితే డాక్టర్ గారు చెప్పండి, ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తారు కదా, చేసాక ఆ పర్టికులర్ పేషెంట్ ని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి అనేది ఒక ఎనస్థీషియా స్పెషలిస్ట్ గా మీరు డిక్లేర్ చేస్తారా, లేకపోతే ఆపరేషన్ చేసిన డాక్టర్ డిక్లేర్ చేస్తారా? సాధారణంగా అడ్మిషన్, డిశ్చార్జ్ అనేది సర్జన్ చేతుల్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే మేము ఇచ్చేది జనరల్ ఎనస్థీషియా లేదా రీజనల్ ఎనస్థీషియా అని బ్రాడ్ గా రెండు కేటగిరీస్. సో జనరల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఒకప్పుడు అంటే చాలా లేట్గా రికవర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడులో మేము సర్జరీ అయిపోయిన విదిన్ ఫ్యూ మినిట్స్ మేము వాళ్ళని రికవర్ చేసేసి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ పేరు చెప్పించి ఈరోజు ఏంటి ఆదివారం సోమవారం అని కూడా చెప్పి చెప్పించి వాళ్ళ రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందుచేత ఎనస్థీషియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి రికవర్ అయిపోయిన తర్వాత ఇంకా మా దగ్గర నుంచి హాస్పిటల్లో రిటైన్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఆ సర్జరీకి సంబంధించి ఒక పూటే ఉంచాలా, 2 రోజులు ఉంచాలా, 10 రోజులు ఉంచాలా అనేది సర్జన్ తాలూకా నిర్ణయం మీద ఆధారపడింది. ఇది కాక ఒకవేళ స్పైనల్ అనస్థీషియా ఇస్తాం, ఇస్తే మాత్రం జనరల్గా మేము ఒక 24 అవర్స్ ఉంచమని అడుగుతాం అన్నమాట. వాళ్ళు రికవర్ అయిపోతారు సాయంకాలం అయ్యేటప్పటికి, బట్ స్టిల్ మేము ఒక 24 అవర్స్ ఉంచమని అడుగుతాం వాళ్ళని, సర్జన్ అడుగుతాం. రికవరీ ఇండెక్స్ అనేది కూడా కొన్ని అంటే మనకు కొన్ని ఆబ్జెక్టివ్ పాయింట్స్ ఉన్నాయి, అది మామూలుగా పైకి అందరికీ తెలియదు. కొన్ని స్కోర్ అని వేసుకుంటాం మేము, క్రానిక్ స్కోర్ అని ఒకటి ఉంది, ఓల్డ్ స్కోర్ బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనమాట. స్కోర్ లో ఏంటంటే మాకు 5 పాయింట్స్ తీసుకుని 5 పాయింట్స్ మార్కులు వేసుకుంటాం. ఆ మార్కుల్లో మాకు ఒక 8 to 10 వస్తే వాళ్ళు డిసైడ్ చేసేస్తాం. అవి ఎలా అంటే ఆ 5 పాయింట్స్ ఏంటంటే బాడీ కలర్ మామూలుగా ఉందా లేదా, రెస్పిరేషన్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, అలాగే అతను తెలివిగా ఉన్నాడా లేదా, అతని చేతులు కాళ్ళ మూమెంట్ ఎలా ఉంది, అతను చేసే మూమెంట్స్ని బట్టి అతను ఇచ్చే ఆన్సర్స్ని బట్టి మేము స్కోర్ వేసుకొని ఆ స్కోర్ బాగుంటే డిశ్చార్జ్ చేయమని చెప్తాం. ఓకే సార్. అయితే డాక్టర్ గారు డెలివరీకి ముందు ఎపిడ్యూరల్లోని మనకి రకాలు ఉంటాయి, ఆ ఎపిడ్యూరల్ వల్ల
చాలా మంది ఏంటంటే విండవ్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఆ ఎపిడ్యూరల్ వల్ల మేము ఇంకా చాలా నాళ్ళు చాలా సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ సఫర్ అవుతున్నాం అంటారు. ఇది ఎంతవరకు నిజమో, దానికి కారణాలు ఏంటంటారు? ఇది ఒక దురదృష్టకరమైనటువంటి మిస్కన్సెప్షన్, దీనికి ఎటువంటి సైంటిఫిక్ రీజన్ లేదు. ఈ ఒక రాంగ్ ఐడియా ఇది అంటే. అంతకుమించి నేను దానికి వివరాలు ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నే చాలా కరెక్ట్గా ఉంది. డెలివరీ అని అడిగారు మీరు. అవును అవును అవును. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు అలాగే చాలామందికి మనసులో కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి డౌట్ ఉంది. వెన్నుపూస మీద ఇంజెక్షన్ ఇస్తే అక్కడ యాక్చువల్గా ఇచ్చే ఇంజెక్షన్స్ రెండు రకాలు ఉంటాయి, స్పైనల్ ఒకటి ఎపిడ్యూరల్ ఒకటి. బట్ ఇచ్చే ప్లేస్ ఒకటే కానీ నీడిల్స్ వేరుగా ఉంటాయి, టెక్నిక్ కూడా వేరుగా ఉంటుంది. సో దేనికైనా కూడా ఈ డెలివరీ తర్వాత ఈ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ అని మీరు చెప్తున్నారు అని, మేము స్పైనల్ లేదా ఎపిడ్యూరల్ ఇచ్చే కేవలం డెలివరీ కేసులకు మాత్రమే కాదు, లోయర్ హాఫ్ ఆఫ్ ది బాడీలో జరిగే ఎన్నో కేసులకి ఇవాళ నిజంగా చెప్పాలి అంటే మన ఇండియన్ సెటప్లో ఒక 50% దాటి, మొత్తం ఆయన కేసుల్లో 50-60% కేసులకి లోయర్ హాఫ్లో స్పైనల్ లేదా ఎపిడ్యూరల్ అని శిక్ష ఇస్తాం. మరి ఒకవేళ ఈ సూదే కానీ ఈ ఇంజెక్షన్ సూది వల్లే నీడిల వల్లే దానికి కారణమైతే, ఒక డెలివరీ కేసులోనే కదా అందరిలోనే రావాలి కదా ఇది. అవును అవును అవును. కానీ మనం వింటున్నది, మీరు ఈవెన్ ఒక దురభిప్రాయంగా వింటున్నది కూడా కేవలం డెలివరీ కేసులకు సంబంధించే వింటున్నాం మనం. అవును. సిజేరియన్ సెక్షన్కి సంబంధించి మాత్రమే వింటున్నాం, మిగతా కేసులకి హైడ్రోసీల్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, హెర్నియా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, పైల్స్ చేయించుకున్న వాళ్ళెవరికి ఈ బ్యాక్ పెయిన్ అనేది లేదు. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, ఒక లేడీ గర్భం ధరించిన తర్వాత 9 నెలలు గర్భంతో ఉంటుంది. అవును. మనందరికీ కళ్ళకి కనిపించేది ఏంటంటే పొట్ట ముందుకి సాగి ముందుకి ఉబ్బెత్తుగా వస్తుంది. అవును. స్త్రీ డెలివరీకి ముందు మనకి ఇది కనిపించేది అయితే, కనిపించకుండా ఇంకో చేంజ్ జరుగుతుంది. అదేంటంటే ఇదే బేబీ ముందుకి ఎలాగైతే పొడుచుకొని వచ్చిందో, వెనకాల ఉన్నటువంటి వెర్టిబ్రల్ కాలం లేదా స్పైనల్ కాలం లేదా వెన్నుపూస మీద కూడా అటువంటి ప్రెషర్నే అది ఎగ్జర్ట్ చేస్తుంది. ఈ స్ట్రెస్ బేబీ అన్నీ కలిపి కంటెంట్స్ అంతా కూడా వెనకాల ఉన్నటువంటి వెన్నుపూసల వెన్నుపాము మీద కూడా ఇది ఒక ఒత్తిడిని కలుగు చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఆల్మోస్ట్ అందరూ పిల్లలు పుట్టిన లేడీస్కి అవగాహన ఉన్న విషయం ఏంటి అంటే, వాళ్ళు డెలివరీ అది నార్మల్ డెలివరీయా లేకపోతే సిజేరియనా పక్కన పెట్టండి, ఆ డెలివరీ తర్వాత ఎప్పుడైనా పొట్ట తిరిగి నార్మల్గా వస్తుందా? 90% ఆఫ్ కేసెస్లో రాదు. ఎందుకంటే కొన్ని మనం లిగమెంట్స్ అంటాం, మజిల్స్ అంటాం, అన్నీ కొంతవరకు సాగుతాయి. అవును. ఒక పాయింట్ మించి సాగినది అది మళ్ళీ తిరిగి పూర్తిగా వెనక్కి రాదు. అందువల్ల చాలామంది వీళ్ళు డెలివరీ అయిన తర్వాత లేడీస్కి పొట్ట కొద్దిగా లూజ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్. ఏ రకంగా అయితే మజిల్స్ వీక్ అవ్వడం వల్ల కొద్దిగా లూజ్నెస్ వచ్చిందో, వెనకాల కూడా లోపల ఉన్న మజిల్స్ మనకు పైకి కంటికి కనిపించిన మజిల్స్ స్ట్రెచ్ అయిపోతాయి టూ మచ్గా. ఆ స్ట్రెచ్ అవ్వడం వల్ల మళ్ళీ తిరిగి ఆ మజిల్స్ నార్మల్ టోన్ అంటే వాటి బలాన్ని పుంజుకుంటే చాలా మట్టుకి బ్యాక్ పెయిన్స్ తగ్గుతాయి. కానీ మన ఇండియన్ సెటప్లో రెగ్యులర్గా లేడీస్ ఆఫ్టర్ డెలివరీ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా చాలా తక్కువ. ఎడ్యుకేటెడ్ అండ్ హైయర్ ఎండ్ కొంచెం రిచ్ గ్రూప్స్లో తప్ప మిగతా గ్రూప్స్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్, మళ్ళీ లేబర్ కమ్యూనిటీలో వాళ్ళు తొందరగా పనికి వెళ్ళవలసి వస్తుంది. అవును. ఆ రెండు గ్రూప్స్ తప్ప మిగతా మోస్ట్ ఆఫ్ ది లేడీస్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే అవకాశాలు ఆ సినేరియో మనకు లేదు. అవును. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒక్క సిజేరియనే కాదు నార్మల్ డెలివరీ అయిన ఆడవాళ్ళకి కూడా చాలా మంది బ్యాక్ పెయిన్ ఉంటుంది. మరి ఇక్కడ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇక్కడ ఏమి సూది ఇవ్వలేదు కదా మనం. అవును అవును. సో ఇది ఒక సైంటిఫిక్గా ఎటువంటి రీజను లేనటువంటి ఒక మిస్కన్సెప్షన్, ప్రజల్లో ఉన్నటువంటి ఒక దురభిప్రాయం. దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వడం అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడన్నా ఈ అలాగని స్పైనల్ ఎనస్థీషియా వల్ల ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పడం, దానివల్ల ప్రాబ్లం ఉంటే అంటే నేను ఇప్పుడు మీరు అడగలేదు అయినా చెప్తున్నాను, దానివల్ల ప్రాబ్లం ఉంటే హెడేక్ వస్తుంది. ఓకే. బ్యాక్ పెయిన్ మాత్రం, ఆ హెడేక్ కూడా ఒక 2-3 డేస్ తర్వాత వస్తుంది, ఒక 4-5 రోజులు మ్యాక్సిమం అనేది కూడా మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే సార్. ఇంకొక చిన్న క్వశ్చన్, మీరు ఎనస్థీషియా ఇచ్చే ముందు ప్రతి పేషెంట్ది మెడికల్ హిస్టరీ అనేది మీరు చెక్ చేస్తారు కదా,
చెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏవైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ హిస్టరీలో ఏవి నెగిటివ్ లైక్ రియాక్షన్స్ అలాగే ఏమి లేవు అని అన్నా కూడా కొన్ని కొన్ని సార్లు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది మనకి అనస్థీషియా ఇచ్చే ముందు. సో అలాంటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు పేషెంట్ దగ్గర, వాళ్ళ ద్వారా ఏమైనా సహకరిస్తారా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మెడికల్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళది ఏమైనా హిస్టరీ సంపాదిస్తారా? ఆర్గనైజేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కంపెనీ లేదా గవర్నమెంట్ కంపెనీ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి చాలా చోట్ల ఇవాళ ఇండియాలో కూడా, నేను ఇండియన్ సీనియర్ గురించి మాట్లాడుతున్నాను, ఇండియాలో కూడా మెడికల్ రికార్డ్ బుక్స్ అనేవి వచ్చాయి ఇవాళ. తర్వాత చాలా మట్టుగా డేటా అంతా కూడా కంప్యూటర్ చదువుతుంది. సో వాళ్ళ హిస్టరీ, వాళ్ళ జబ్బులు ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళకి ఎలర్జీస్ ఏంటి అనేది చాలా మట్టుగా రికార్డ్స్ వల్ల అయితే బుక్లో కానీ లేదా సిస్టమ్లో కానీ లభిస్తూ ఉంటుంది. కానీ ప్రైవేట్ ప్రాక్టీస్లో చాలా మట్టుగా, అఫ్కోర్స్ నేను చెయ్యలేదు బట్ స్టిల్ ఐ హ్యావ్ అన్ ఐడియా, ప్రైవేట్ ప్రాక్టీస్లో మాత్రం ప్రతి పేషెంట్ కొత్త, అతనికి ఏమి రికార్డ్ ఉండదు. అటువంటప్పుడు మేము ఎలా డీల్ చేస్తామంటే, మేము 1000 కళ్ళతో ప్రతి పేషెంట్ని చూసుకోవాలి, 1000 కళ్ళతో చూసుకోవాలి. ఎందుకంటే అతని టెస్టులన్నీ నార్మల్గా ఉండొచ్చు, మేము ఎన్ని టెస్టులు అని చేస్తాం ఇప్పుడు కొన్ని 100 టెస్టులు ఉన్నాయి. మనం ప్రతి చిన్న కేసుకి అన్ని 100 టెస్టులు మనం చెయ్యము చేయలేము కూడా, ఏవో కొన్ని మినిమంగా కొన్ని చేసుకుంటాం. వాటిల్లో లేని ఇంకొన్ని ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల డ్యూరింగ్ సర్జరీ పేషెంట్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే అతను చెప్పే పరిస్థితిలో ఉండడు, పూర్తిగా నిద్రలో ఉంటాడు. చేత ఏంటంటే, ఒక పేషెంట్ని మేము లోపలికి తీసుకెళ్ళి నిద్రపోచ్చాము అంటే అతని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్ ఈస్ లైక్ అన్ ఇన్సూరెన్స్ కవరేజ్. కంప్లీట్ రెస్పాన్సిబిల్, అతనికి ఆ గంట రెండు గంటల్లో ఏమి జరిగినా అది ఎనస్థెటిస్ట్ మీద వస్తుంది. సర్జన్కి సంబంధించిన బాధ్యత ఎలా ఉంటుంది అంటే, ఏదో అనవసరమైన భాగం కత్తిరించి తీసేయడం అనేది సర్జరీ సాధారణంగా మనకు తెలిసిన విషయంగా అప్పటికే అతని బాధ్యత. ఈవెన్ చట్టం కూడా అలాగే చూస్తుంది, అతను తన ప్రొసీజర్ని కరెక్ట్గా చేశాడో లేదా రిజల్ట్ వచ్చిందా లేదా అంతే. ఆ ప్రాసెస్లో సర్జన్ ఫోకస్, సర్జన్ తాలూకా ఇది ఎక్కడ ఉంటుంది అంటే, అతని ప్రొసీజర్ అతను కరెక్ట్గా చేశాడా, రిలీఫ్ వచ్చిందా లేదా పేషెంట్కి అంతే. కానీ ఒక అనస్టిస్ట్ బాధ్యత ఏంటంటే, అతన్ని సజీవంగా మళ్ళీ రికవర్ చేసి ఇవ్వగలిగామా లేదా, ఇది అనస్టిస్ట్ బాధ్యత. రెండు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరిది పెద్ద బాధ్యత అనేది మనం చెప్పక్కలేకుండా తెలుస్తుంది. ఓకే, అయితే డాక్టర్ గారు మనకు ఒక మొబైల్ ఒక స్కైప్ ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి ధనరెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి ఆయనతో. నమస్తే అండి రామప్రసాద్ గారు. చెప్పండి. నేను న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను అండి. చెప్పండి. మాది ఆంధ్ర అండి, అక్కడ ఈశ్వడరి, మాది ఫార్మసీ అండి. మీరు చాలా బాగా చెప్పుకొచ్చారండి మొత్తం అన్ని కూడా, అసలు ఎన్ఎస్టీ గురించి ఏంటంత కూడా మీరు అండి మొత్తం శ్రీదేవి రాజు అందినండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానండి మీకు. హలో చెప్పండి. అదే నేను పిస్టలా సర్జరీ కూడా చేయించుకున్నానండి. ఆ చేయించుకున్నప్పుడు నాకు ఎన్ఎస్టీసీ ఇచ్చినప్పుడు నాకు ఒక 5 hours నేను ఇంచుమించులో నేను మొత్తంలో ఉన్నానండి. ఇది అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టు అక్కడ ఫీలింగ్ ఏంటంటే అండి, చాలా ఏదో హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది అండి. అనిపించిన తర్వాత నాకు అంతా వదిలేసింది. తర్వాత ఏమైందంటే, నాకు ఫోర్టిమిన్ చేస్తాను ఇంజక్షన్లు అండి, పెయిన్ ఏమైనా ఉంటాయండి. అప్పుడు నేను ఈ అనుభూతిని ఏమన్నా అంటే, ఒకవేళ మనం ఎడిక్ట్ అయిపోతామని చెప్పి ఇంకా నేను వద్దని చెప్పని ఓన్లీ నైట్రోజిపామ్ ట్యాబ్లెట్స్, మన నైట్రవిట్ ఉన్నాయి కదండి, అవి ఒకటి వేసుకోవడం జరిగిందండి. అంటే నాకు అర్థం అవ్వలేదండి ఏంటంటే, మరి ఎంత ఏంటని నాకు అంటే నాకే ఆ ఫీలింగ్ వచ్చిందా లేకపోతే ఏంటో నాకు అర్థం లేదండి అసలు దీంట్లో అండి. మీకు జనరల్ అనస్థీషియా ఇచ్చారండి? సాధారణంగా ఫిస్టులాకి జనరల్ అనస్థీషియా ఇవ్వము, ఏమో ఏ పరిస్థితులు ఇచ్చారు నాకు తెలియదు. నాకు అడిగారండి యూఎస్లో కదా, ఇండియాలో ఉండే డాక్టర్ కూడా బాగా క్లోజ్ అండి ఆయన. సరేనండి, అంటే అప్పుడప్పుడు అలా కూడా అప్లై చేస్తుంటారు, తప్పేమీ లేదు. ఈ జనరల్ అనస్థీషియాలో ఈ రకమైనటువంటి అనుభూతుల్లో చాలా కామన్ అండి. అంటే శరీరం అంతా ఒక దూది పింజులా తేలికైపోయినట్టు. హలో, అది
అదేండి ఆ ఫీలింగ్ కూడా చాలా నాకు ఇది అనిపిస్తుంది అండి. దూది పింజిలో తేలిక అయిపోయినట్టు మనకి ఏవేవో విపరీతమైన లేదా విచిత్రమైన వింతైన ఆలోచనలు రావటం, అన్ని రకాల అనుభవాలు ఉంటాయండి. అనుభవాలు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలా ఉంటాయి, బట్ అందరూ కూడా కామన్గా ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే ఒక సుప్రీం లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ నేను ఫీల్ అయ్యాను అని చెప్తారు. అదే అదేండి, అది అంటే అది ఒక కామన్ ఫైండింగ్ అండి. అయితే దానికి ఒక ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ఎనస్టెటిక్స్, కానీ దానికి అంతకంటే ఇంపార్టెన్స్ ఏమి లేదు దానికి. నెక్స్ట్ క్వశ్చన్ డౌట్ అండి. హలో అడగండి. మన హెప్నాటిజం మీద అన్ని డెలివరీస్ ఫ్రీగా వస్తాయని చెప్పాను, హెప్నాటిస్ట్ చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క స్పీచెస్ లో అండి. అసలు అది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదండి. అంటే ఫ్రీ డెలివరీ ఎలా వస్తుందండి? హెప్నాటిజం చేసినప్పుడు అండి ప్రెగ్నెంట్ లేడీకి అండి ఫ్రీ డెలివరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాను, వాళ్ళ స్పీచెస్ లో చెప్తుంటారండి. అంటే సాధ్యమైన అది సజెషన్ అని కొంతవరకు ఇస్తాం. ఏంటంటే ఇప్పుడు పెయిన్ అనే దాంట్లో రెండు మూడు కాంపోనెంట్స్ ఉంటాయండి. కేవలం నొప్పి మాత్రమే కాదు, పెయిన్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే ముందుగానే నొప్పి వస్తుందని ఊహించుకొని భయపడడం ఉంటుంది. ఫియర్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుందండి పెయిన్లో. ఆ కాంపోనెంట్ని మనం హిప్నోసిస్ తో కొంతవరకు వీళ్ళు రిలీజ్ చేయగలరు. అంతగా అంతేగాని దానివల్ల పూర్తిగా డెలివరీ అయిపోతుంది ఇవన్నీ నమ్మశక్యంకాన విషయాలండి. అంటే వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు మామూలుగా ఆ టైంలో అవ్వాల్సిన డెలివరీ అయితే అది వాళ్ళు వాళ్ళ క్రెడిట్ స్కోర్లో వేసుకుంటే మనమేం చేయలేము. అదే అదే అండి. థ్యాంక్ యూ మీరు చాలా బాగా ఇంటర్ చేస్తున్నారండి, మీకు థ్యాంక్స్ అవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం డాక్టర్ గారు ఇంకా బోర్డు క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాము. ఓకేనా? ఓకే బై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో డాక్టర్ గారు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. ఇప్పుడు చాలా మంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంఆర్ఐ అలాంటివి చేయాల్సి వస్తే అనస్థీషియా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారో, ఒకవేళ ఇవ్వాలి అంటే డోసేజెస్ మీరు ఎలా నిర్ధారిస్తారు దానికి? మీరు అడిగిన ప్రశ్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కి ఎంఆర్ఐ చేయడం గురించి. అవును అవునండి, అవును. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎంఆర్ఐ చేయవలసిన పరిస్థితి అంటే అప్పుడు అనస్థీషియా ఇవ్వాల్సిన పరిస్థితి పెద్దగా ఉండదండి. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళు వాళ్ళు చిల్డ్రనే కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా 20 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు సహకరించరు. అలాగే పిల్లలు మీరు ఎన్ని చెప్పండి, వాళ్ళు ఒక ఒక ఏజ్ కిందని దిగువకున్న పిల్లలు వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు భయం కొద్ది వాళ్ళు ఏడుస్తారు. ఎంఆర్ఐ చాంబర్ అనేది చూసిన వాళ్ళకి ఎవరికి కూడా చాలా అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా టైట్ గా ఉండే ఒక చాంబర్ లో మన పెట్టేసి ఒక పావు గంట అరగంట అక్కడ ఉంచేస్తారు. కొంచెం సఫోకేటింగ్ గా కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే దానిలో కంటిన్యూస్ గా టక 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 మన చప్పుళ్ళు వస్తూ ఉంటాయి. వాటన్నిటి వల్ల అదేదో మన ఏదో ఒక ఎక్కడికో పెట్టేసి మన ఏదో చేసేస్తారేమో అనే ఒక భయం వస్తుంది అనమాట. పెద్దవాళ్ళలో కూడా చాలా మంది భయపడిపోయి అరిచేయడం కేకలు వేయడం కూడా జరుగుతుంటుంది. పెద్దవాళ్ళకి ఏదో నచ్చ చెప్తాం, పిల్లలకి మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు మళ్ళీ ఏడుస్తారు. అంచేత వాళ్ళకి కొంత సెడేటివ్ డోస్ ఇచ్చి వాళ్ళకి లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అనస్థీషియాలో మేము డ్రగ్స్ సుమారుగా 40-50 డ్రగ్స్ ఉంటాయండి. ఇందులో ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళడానికి ముందు ఇచ్చే కొన్ని ఉంటాయి, వాటిని ప్రీమెడికెంట్స్ అంటారు. వాటి ఉద్దేశం ఏమిటి, ప్రీమెడికెంట్స్ ఒక వెరైటీ, లోపలికి తీసుకెళ్ళాక తెలివిగా ఉన్న పేషెంట్ని తెలివి తప్పించడం ఒక స్టెప్, దాని ఇండక్షన్ అంటాం. ఆ తర్వాత తెలివి తప్పించిన తర్వాత అరగంట గంట 2 గంటలు 5 గంటలు 24 గంటలు ఆపరేషన్ ఎంతసేపు అంతసేపు అతను మొత్తం ఉంచాలి, దాన్ని మెయింటెనెన్స్ అంటాం. ఆ తర్వాత అంతా అయిపోయాక సర్జన్ అయిపోయిందంటే మీరు ఇంక రికవర్ చేసేయండి అని చెప్తాడు. అప్పుడు మా అతన్ని మళ్ళీ తిరిగి మనం తీసుకొని తెలివిలోకి తీసుకొని రావాలి, దీన్ని రికవరీ అంటాం. సో ప్రీమెడికెంట్, ఇండక్షన్, మెయింటెనెన్స్, రికవరీ, ఈ నాలుగిటికి వాడి డ్రగ్స్ అన్ని వేరండి. ఒక్కొక్క దానిలోనే మళ్ళీ 2, 3, 4, 5 రకాల డ్రగ్స్ ఉంటాయన్నమాట. సో ఈ డ్రగ్స్ అన్ని కూడా ప్రతి డ్రగ్ మేము వెయిట్ బేసిస్ గానే ప్రతి ఇంజక్షన్ ఇచ్చే ముందు వెయిట్ లెక్క చూసుకుంటాం. 0.1 mg/kg అని ఉంటుంది ఏదో ఒక డ్రగ్.
టెక్స్ట్ బుక్ లో డిస్క్రిప్షన్ 0.1 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ అని ఉంటుంది అనమాట. సో అతను 72 కేజీలు ఉన్నాడంటే ఇంటూ 0.17.2 మిల్లీగ్రామ్స్ మేము ఎంచుకోవాలి. అయితే ఇక్కడ డాక్టర్ గారు ఇప్పుడు నార్మల్ వాళ్ళకైనా లేకపోతే ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైనా ఒకటే డోసేజ్ ఉంటుందా? డోసేజ్ ఎప్పుడు కూడా వెయిట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే ఓకే. అంటే దేర్ ఆర్ సర్టన్ వెరీ వెరీ రేర్ కండిషన్స్ వేర్ మేము డోసేజ్ తగ్గించుకుంటాం. ఎగ్జాంపుల్ కిడ్నీస్ కానీ లివర్ కానీ ఫెయిల్ అయ్యి లేదా ప్రాబ్లమ్ లో ఉంటే అప్పుడు మేము డోసులు తగ్గించుకుంటాం. అదర్వైజ్ ఒక డ్రగ్కి ఒక డోస్ ఎప్పుడు కూడా సుమారుగా కాన్స్టెంట్గా ఉంటుంది. అది అడల్ట్ అయినా చైల్డ్ అయినా సుమారుగా డ్రగ్ అలాగే ఉంటుంది. కానీ చిల్డ్రన్లో ఒక్కొక్కసారి ఎక్కువ డ్రగ్ కూడా అవసరం పడుతుంది. అంటే అడల్ట్లో కేజీకి 0.1 మిల్లీగ్రామ్స్ అవసరం అయితే చిల్డ్రన్లో 0.11 అవసరం పడవచ్చు. కొంచెం ఎక్కువే అవసరం పడవచ్చు ఎందుకంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు మనకి ఇంకొక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వాట్సాప్ సార్ మాట్లాడుతున్నారు. నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? నా పేరు బండారు పుత్రుడు గుప్తా అండి. నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. సౌజన్య బంగారు తల్లికి డాక్టర్ రామప్రసాద్ గారికి శుభ సాయంత్రం అండి. ముందుగా నమస్కారం అండి, చెప్పండి. గుప్తా గారు మాట్లాడండి. డాక్టర్ గారితో మీరు చెప్పండి. గుప్తా గారు అయ్యా వింటున్నాను. మీరు మొదటి నుంచి చెప్తున్న విషయాలన్నీ చాలా బాగుంటాయి. నేను ఫిజికల్లీ ఛాలెంజ్ పెడుతున్నాండి. తర్వాత యాంకిలైజింగ్ స్పాండిలైటిస్, సెరిబెల్లర్ అట్రఫీ అనే వెన్నుపూస మెదడు నరాలకు సంబంధించిన ఆరోగ్యంతో బాధపడుతున్నానండి నేను. చెప్పండి. అసలు నా మాట ఇలాగ ఆకాశవాణిలో గతంలో కార్యక్రమాలు సమర్పించడం వల్ల అది ఇలా స్పష్టంగా గాంభీర్యంగా ఉంటది, కానీ నేను లెగలేను, నడవలేనండి. అయితే నరాలన్నీ హీట్ ఎక్కిపోయి ఒంటి మీద దుప్పట్లు నీళ్ళలో పిండుకొని వేసుకుంటే విత్ ఇన్ 10 మినిట్స్ లో వేడిగా కాలిపోతాయండి. కాళ్ళు చేతులు మంటలు తట్టుకోలేక ఒక బకెట్ లో పెట్టుకుంటే ఒక 10-15 నిమిషాల్లో వేడిగా వాటర్ వర్మ వాటర్ వేడిగా నీళ్ళు అయిపోతున్నాయండి. తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాను. కానీ నొప్పి నివారణ మందులు ఎక్కువ వాడకూడదని చెప్పి డాక్టర్ గారు అంటున్నారు. మీరు మత్తు వైద్యులు కాబట్టి, మత్తు మందు ఇచ్చే వైద్యులు కాబట్టి నొప్పి నివారణ మందుల కంటే మత్తు మందు ఏమైనా లైట్ గా వేసుకుంటే నా బాధ నుంచి ఉపశమనం లభిస్తుందా? నేను తట్టుకోలేను, అనారోగ్యంతో నొప్పి మంటలతో పడుతున్నాను సార్ నేను. ఇవి ఏంటంటే అండి, ఇవి మీకు ఉన్నవి క్రానిక్ సెన్సరీ ప్రాబ్లమ్స్ అండి. ఇవి మేము వీటికి ఏంటంటే మందులు అనేవి చాలా కాషస్గా చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇది. అందుచేత ఏంటంటే మీరు ఒక న్యూరాలజిస్ట్ యొక్క సంప్రదింపు చేసి ఆయన యొక్క రెగ్యులర్గా ఇప్పుడు మీరు మందులు ఏవో ఇవాళ రాసి ఇచ్చేస్తే రోజు కూడా చొప్పున లేదా 2 రోజులు కూడా చొప్పున 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడుకునే పరిస్థితి కాదండి. సో మీరేంటంటే ఒకసారి కన్సల్ట్ చేసి వాళ్ళ కేర్లో మీరు ఒక డోస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా దాని తాలూకా ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇస్తూ దాన్ని బట్టి మీరు ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి, ఎప్పుడు ఆపాలి అనేవి కూడా మీరు ఆ గైడెన్స్ ప్రకారం చేయవలసి ఉంటుందండి. అంటే మీకు ఇంకో మాట చెప్పాలండి, నేను న్యూరాలజిస్ట్ ఆల్రెడీ కలిశానండి. నేను నాకు 4-5 సార్లు ఎంఆర్ఐ స్కానింగ్లు తీశారు. ప్రతిసారి కూడా యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ B27 టెస్ట్ కూడా చేశారు. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్, సెరిబెల్లర్ అట్రఫీ అని చెప్పేసి నిర్ధారణ చేశారు. కాకపోతే ప్రొగాబా టాబ్లెట్స్ ఎట్లా వాడుతున్నాను, బిట్స్ టాబ్లెట్స్ అవి వాడుతున్నాను. ఇంకా సార్ న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్లు చెప్పిన అన్ని వాడుతున్నాను, కానీ ఈ మంటలు మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఈ నొప్పి మంటలు మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల సాక్షిగా నిద్ర పట్టట్లేదు. విపరీతమైన మంటలు వచ్చేస్తున్నాయి, విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. ఏదైనా సజెషన్ మీరేమైనా వ్యక్తిగతమైన అభిమానంతో వ్యక్తిగతమైన ఆలోచనతో నాకేం ఇవ్వగలరేమో అని మనసారా కోరుకుంటూ మీకు కాల్ చేశానండి. మీ కేసుల్లో మీకు ఉన్నది పెయిన్ ఒక్కటే కాదండి, వీటిని పారాస్థీషియాస్ అంటాం మనం. ఒక పెయిన్ ఒక్కటే కాదు, మీకు మంటలు అని చెప్తున్నారు మీరు. అందుచేత మంటలు అనే వాటికి అదే నాకు అర్థమైంది. ఆ పారాస్థీషియాస్ అనే కంప్లైంట్ కి మేము ఎనస్థెటిస్ట్గా మేము చేయగలిగేది తక్కువ అండి. వాటికి వేరే థెలమిక్ రీజన్లో యాక్ట్ చేసే మెడిసిన్స్ న్యూరాలజిస్టే ప్రిస్క్రైబ్ చేయాలి. తర్వాత ఇంకొక విషయం అండి, ఎంఆర్ఐస్ రిపీటెడ్గా చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదండి. అందులో స్ట్రక్చరల్
ఇది ఎక్కువగా మీరు న్యూరాలజిస్ట్ పరివేక్షణలో ఉండవలసిన కేసు అండి. ఈ మంటలకి మేము ప్రత్యేకంగా చెప్పగలిగేది పెద్దగా ఉండదు. మీరు అక్షరాలు కరెక్ట్ గా చెప్పారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్ చెప్పినట్టు మీరు పెద్ద పెద్ద ప్రొఫెసర్ కాబట్టి చాలా వివరంగా చెప్పారు. నేను మంటలు, నొప్పి, టైటస్, టిట్నెస్, తర్వాత బర్నింగ్స్, పెయిన్స్ ఈ మూడు సమస్యలతో బాధపడుతున్నానండి. దయచేసి ఒక న్యూరాలజిస్ట్ ని ఎవరైనా మళ్ళీ కన్సల్ట్ చేయండి. ఇంకొకరిని ఒక ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా కన్సల్ట్ చేస్తే కొద్దిగా బెటర్ గా ఉంటుంది. అంటే మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ లో మీరు కన్సల్ట్ చేసి ఉంటారు, మీ సాధ్యాసాధ్యాలు నాకు తెలియదు, కానీ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్, ఒక టీచింగ్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ ని కొంచెం వివరంగా కన్సల్ట్ చేస్తే మీకు కొంచెం కరెక్ట్ అయిన గైడెన్స్ వస్తుంది. నమస్తే, ధన్యవాదాలు త్రిమూర్తి గుప్తా గారు. ధన్యవాదాలు. సో డాక్టర్ గారు, యా ఇంకొకటి ఏంటి అంటే ఒక ఫ్రెండ్ ద్వారా అందిన ఒక క్వశ్చన్ ఏంటంటే, డెలివరీ టైంలో ఇచ్చిన అనస్థీషియా వల్ల పిల్లల్లో ఆటిజం వస్తుంది అనేది ఒక అపోహ అంటారా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ డౌట్ అంటారా, దీనికి కారణం ఏంటంటారు? కారణం ఇది పూర్తిగా అపోహ అండి, దీనికి ఎటువంటి రీజన్ లేదు. ఉదాహరణకి ఆటిజమే కాదండి, డౌన్ సిండ్రోమ్ ఉంది, ఇంకా చాలా సిండ్రోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అవి కొన్ని పుట్టగానే బేబీని చూడగానే తెలిసిపోతుందండి ప్రాబ్లం ఉంది అని. కొన్నిటికి కొంత వయసు వస్తే కానీ తెలియదు. అందుచేత ఏంటంటే ప్రతిదానికి ఎనస్థీషియాని దాని రీజన్గా చూపించుకోవడం అనేది అది దురదృష్టం. మా స్పెషాలిటీ తాలూకు దురదృష్టం అది. ఎందుకంటే మీకు ఒకటి చెప్తాను, ఆటిజం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తనకు లక్షణాలు బయటపడేది 2 సంవత్సరాల తర్వాత అండి. 2.5-3 సంవత్సరాల వయసులో మాత్రమే అది ఉందేమో అని మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మాటలు రావడం డిలే అవుతుంది ఫస్ట్ థింగ్. మాటలు మామూలుగా రాకపోతే మనం ఏంటి అనుకుంటా, కొంచెం లేట్ అయ్యాలి వీడికని ఆ లేహ్యం అవి పసరు ఇవన్నీ పడుతుంటారు మన వాళ్ళు. అలా సఫిషియంట్గా డిలే అయింది అంటే అప్పుడు కన్సల్ట్ చేస్తారు. మాటలు మాత్రమే కాదు, కొంచెం నడక వచ్చిన తర్వాత నడకలో తేడా వస్తుంది పిల్లడికి, అప్పుడు ఈ రెండింటి వల్ల ప్రధానంగా ఆటిజంని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఈ స్టేజ్కి రావాలంటే 2 ఏళ్ళు దాదాపుగా అయిపోతుంది. మా బంధువుల్లోనే ఒకళ్ళిద్దరు ఉన్నారు ఆటిజం ఉన్నవాళ్ళు. సో వాళ్ళు కూడా 2-2.5-3 ఇయర్స్ ప్రాంతంలోనే అది ఐడెంటిఫై అయింది. అంతవరకు చక్కగా వెన్నముద్దలో ఉండేవాళ్ళు పిల్లలు. సో అప్పుడు తెలుస్తుంది అనమాట. అందుచేత ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరగవలసిన సిజేరియన్కి జరిగిన సిజేరియన్కి ఈరోజు ఆటిజంకి మనం అసలు సంబంధాన్ని పెట్టడమే చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకో విషయం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అంటే చెప్పుకోవాలండి, మీరు ఒంట్లోకి ఎవరికి మొత్తమే కాదండి, ఏ డ్రగ్ ఇవ్వండి, మీరు ఏ డ్రగ్ ఇవ్వండి, టాబ్లెట్ ఇవ్వండి, సిరప్ ఇవ్వండి, ఇంజెక్షన్ ఇవ్వండి, ఏ డ్రగ్ ఇచ్చినా అది బాడీలో కొంతసేపు ఉంటుంది. అది కొన్ని గంటల తర్వాత బాడీ దాన్ని ఇట్ విల్ ఫ్లష్ ఇట్ ఆఫ్. ఈ కెమికల్ మనం ఏదైతే ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వచ్చు, పెయిన్ కిల్లర్ ఒక బ్రూఫెన్ టాబ్లెట్ ఇవ్వచ్చు, ఒక ఆయింట్మెంట్ పెట్టచ్చు, ఒక ఇంజెక్షన్, ఎనీ డ్రగ్ ఇన్ ఎనీ రూట్, ఆ డ్రగ్ తొలక మాలిక్యులర్ స్ట్రక్చర్, కెమికల్ స్ట్రక్చర్ని లివర్ డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫారిన్ సబ్స్టెన్స్, ఈరోజు వరకు శరీరానికి తెలియదు ఈ విషయం. అది లోపలికి వెళ్ళగానే లివర్ ఇదేదో కొత్తగా ఉందని చెప్పి వెంటనే లివర్ దాని పని ఏంటంటే వెంటనే దాని ముందు దాని కెమికల్ స్ట్రక్చర్ని విడగొట్టేస్తుంది అనమాట. విడగొట్టేస్తే అప్పుడు అది అంటే ఎప్పుడైతే దాని కెమికల్ స్ట్రక్చర్ విడిపోయిందో ఇంకా మందు తాలూకు ఎఫెక్ట్ దానికి ఉండదు. అప్పుడు అలా లివర్ బ్రేక్ డౌన్ చేసినటువంటి మాలిక్యూల్ని కిడ్నీస్ పైకి ఫ్లష్ చేసేస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ అవి యూరిన్లోంచి బయటకి విడిపోతాయి అనమాట. ఇప్పుడు మనం చాలా డ్రగ్స్ మామూలు టాబ్లెట్స్ తీసుకోండి, మనుషులు రోజుకి కనీసం 2 సార్లు లేదా 3 సార్లు వేసుకుంటారు. అది ఎందుకు అంటే ఆ 8 అవర్స్లోనో 10 అవర్స్లోనో అది డిస్ట్రాయ్ అయిపోయింది మనం మొదట వేసిన డ్రగ్. అందుకే పారాసిటమాల్ మళ్ళీ 8 అవర్స్లో మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ వేయవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే మరి ఇందాక వేసిన పారాసిటమాల్ పనిచేయాలి కదా. సో ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ విదిన్ ఫ్యూ అవర్స్ బై ది లివర్. ఒక్కొక్క డ్రగ్కి ఒక టైం ఉంటుంది అనమాట, దాన్ని మేము హాఫ్ లైఫ్ అంటాం. అందులో మళ్ళీ ఆల్ఫా హాఫ్ లైఫ్, బీటా హాఫ్ లైఫ్ ఉంటాయి. ఆ టైంలో లివర్ దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఆ డిస్ట్రాయ్ అయిపోయినటువంటి ఆ పొడి పొడి అంటే మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ పొడి పొడి అయిపోయినటువంటి ఆ మందు తొలక మాలిక్యూల్ని కిడ్నీస్ పైకి ఫ్లష్ చేస్తాయి అన్నమాట. అందుకనే సపోజ్ లివర్ ఫెయిల్ అయింది అనుకోండి,
అప్పుడు 8 గంటల్లో డిస్ట్రాయ్ అవ్వాల్సిన మందు డిస్ట్రాయ్ అవ్వడానికి 24 అవర్స్ టైం పట్టచ్చు. ఓకే. సో అటువంటి సందర్భాల్లో మేము డోసెస్ తగ్గించుకుంటాం. సో అందుచేత ఏంటంటే నేను చెప్పొచ్చేది, మీరు ఏ డ్రగ్ ఏ రూపంలో ఇచ్చినా అది కొన్ని గంటలు తప్ప బాడీలోనే ఉండనప్పుడు ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత పిల్లడికి అది డెవలప్ అవ్వడం అనేది ఇది అసంభవమైన విషయం. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి మాట్లాడదాము. నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? నమస్తే అండి, ఓం ప్రకాష్ ఫ్రమ్ ఒడిశా అండి. డాక్టర్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ యాక్చువల్గా ఎన్ఎస్ఎస్సీఏ మనం ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అలాగే బ్రెయిన్ డెడ్ కేసెస్ మనం జిఎన్ఎస్ఎస్ఏ ఎంత టైం వరకు అంటే మాక్సిమం ఎంత టైం వరకు మనం ఒక పర్సన్స్ కి ఎనస్థెటిక్ లో చేయగలం, అంటే ఏ ఇలాంటి కండిషన్లున్నా? అదే విధంగా ఎనస్థెసియా రికవరీ అయిన తర్వాత ఎలాంటి డైట్ ఇస్తే అది ఇంకా బాగుంటుంది? ఎలాంటి డైట్ సజెస్ట్, అంటే ఫ్లూయిడ్ అయిపోయిన తర్వాత, ఫ్లూయిడ్ స్టేజ్ పోయిన తర్వాత ఎలాంటి డైట్ ఇస్తే పేషెంట్ కి తొందరగా రికవరీ ఉంటుంది అనేది నా. మీరు రెండు ప్రశ్నలు అడిగారండి. ఒకటి, లాంగెస్ట్ ఎనస్థెసియా ఎంతసేపు ఇవ్వచ్చు అని. అవునండి. రెండోది, డైట్ ఆఫ్టర్ రికవరీ ఎలాంటిది ఇవ్వాలి అని. అవునండి. ఎనస్థెసియాకి లాంగెస్ట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మేము మీకు ఇందాకలా చెప్పాను, మీరు విన్నారు లేదో, 4 రకాలైన డ్రగ్స్ ఇస్తాం అండి. ప్రీ మెడికెంట్స్, ఇండక్షన్ ఏజెంట్స్, మెయింటెనెన్స్ ఏజెంట్స్, రికవరీ ఏజెంట్స్ అనేవి. సో ఈ మెయింటెనెన్స్ అనేది సర్జరీని బట్టి మారిపోతుంటుంది. ఒక సర్జరీకి గంటలోనే అయిపోతుంది, ఒక సర్జరీకి 2 గంటలు పడుతుంది, ఒక సర్జరీకి 5 గంటలు పడుతుంది. సో నేను ఇచ్చిన లాంగెస్ట్ సర్జరీ 8.5 అవర్స్ అండి నేను ఇచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ ఎలా ఉంటారు ఏదైనా మనం ముందుగానే తెలుస్తుంది. సో నేను ఇచ్చిన లాంగెస్ట్ సర్జరీ 8.5 అవర్స్ అండి. అలా కాకుండా మనకి ఇప్పుడు కొన్ని స్పెషలైజ్డ్ సర్జరీస్ ఉన్నాయి, కార్డియక్ సర్జరీ ఉంది, న్యూరో సర్జరీ ఉంది, ఎనిరిజమల్ సర్జరీ, ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, ఇవన్నీ 24 గంటలు 35 గంటలు పట్టే సర్జరీస్ కూడా ఉన్నాయి. సో వాటికి ఏంటంటే లాంగెస్ట్ టైం అంటే ఏం లేదండి, 36 అవర్స్, 70 అవర్స్ అయిన సర్జరీస్ కూడా ఉన్నాయి. అంటే మేము చదివినవి అంతే, నేను చూడలేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ మెయింటెనెన్స్ డ్రగ్స్ని ఎప్పుడు కూడా అవర్లీ బేసిస్లో ఇచ్చుకుంటూ వెళ్తామండి. అంతేగాని ముందుగానే 20 గంటలు పడుతుంది, 20 గంటలకు సరిపడే ఇచ్చేసి తర్వాత ఏమో మధ్యలో 10 గంటలకు అయిపోయిందంటే లేపడం అలా జరగదండి. వీటిని మేము ఏంటంటే ఇంక్రిమెంటల్ డోసెస్ అని అంటాం అన్నమాట. ఆ ఇంక్రిమెంటల్ డోసెస్ లో ఇచ్చుకుంటూ వెళ్తాం, ఎవ్రీ 1/2 అవర్ ఎవ్రీ 1 అవర్ అలా ఇచ్చుకుంటూ. అంటే సర్జరీ సాధారణంగా మనకు ఐడియా ఉంటుంది, 12 గంటలు కొడుతుంది, మనకు ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి డ్రగ్ని కూడా చూస్ చేసుకుంటాం. షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ ఉంటాయి, లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి చూస్ చేసుకొని ఆల్మోస్ట్ ఏ డ్రగ్ ఇచ్చినా కూడా 45 మినిట్స్ టు 1 అవర్ చొప్పున అలా ఇచ్చుకుంటూ వెళ్తామండి. అంతేగాని 5-10 గంటలు 15 గంటలకు ఒకసారి ఇవ్వడం అనేది ఎప్పుడు జరగదు. అది మీ మొదటి ప్రశ్నకి అది సమాధానం. రెండోది, రికవరీకి సంబంధించి మేము చెప్పేది ఏంటంటే, జనరల్ ఎనస్థీషియాకి సంబంధించి డ్రగ్ డైట్ అనేది రిలవెంట్ అండి. స్పైనల్ ఎనస్థీషియాకి పెద్ద పర్వాలేదు. సో జనరల్ ఎనస్థీషియాకి సంబంధించి ఏంటి అంటే, ఒకే ఒక ప్రాబ్లము, పేషెంట్ మత్తు నుంచి రికవర్ అయిన తర్వాత అతను నోట్లో నీళ్లు పోస్తే అతను అంతా అతను సక్సెస్ఫుల్గా మింగగలిగి ఉండాలి. అవునండి, అది అది మింగలేకపోతే ఏమవుతుంది, గొంతుకులోకి పొట్టలోకి వెళ్ళవలసిన నీళ్ళు కాస్త ఊపిరితిత్తులోకి వెళ్తాయి. అవును సార్, అవును సార్. సో అది నీటిలో మునిగిపోవడంతో ఈక్వల్ అన్నమాట. అందుకని మేము ఏం చేస్తామంటే, మేము ఇచ్చిన డ్రగ్స్ని బట్టి మేము సుమారుగా సజెస్ట్ చేస్తాం, 6 అవర్స్ వరకు ఏమి ఇవ్వద్దు, 8 అవర్స్ వరకు ఏమి ఇవ్వద్దు అని మేము చెప్తాం. దీనికి అదనంగా సర్జరీ సపోజ్ ఇంటెస్టైన్స్ మీద జరిగింది అనుకోండి, పేగుల మీద, సర్జరీ అంటాడు, మేమైతే 6 అవర్స్ తర్వాత ఏమి 6 అవర్స్ వరకు ఏమి ఇవ్వకూడదు అంటే, సర్జరీ అంటాడు నా సైడ్ నుంచి 24 అవర్స్కి ఏమి ఇవ్వద్దు అంటాడు. సో అప్పుడు అదే ఫాలో అవుతుంది, అదే ఫాలో. సో ఇక్కడ ఏంటి అంటే, ఒకసారి అతను ఎప్పుడైతే బాగా బ్రైట్గా తెలివి వచ్చేసి మాట్లాడుతూ అతను కొద్దిగా 1-2 స్పూన్స్ నీళ్లు నోట్లో పోస్తే మింగగలిగే పరిస్థితిలో ఉన్నాడో, అప్పుడు మనము మేము లిక్విడ్స్ ఇస్తాం.
ముందు ప్లెయిన్ వాటర్ లేదా కోకోనట్ వాటర్ అంటాం, తర్వాత పాల్ అంటాం, తర్వాత అలా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా ఎంకరేజ్ చేసుకుంటూ ఎక్కడ వామిటింగ్స్ అవి లేకుండా ఉంటే అప్పుడు సాలిడ్ ఫుడ్ ఇవ్వమని చెప్తాం అన్నమాట. అవునండి. అతను సక్సెస్ఫుల్ గా మింగడం అనేది ఒక్కటే మా సైడ్ నుంచి, ఎనస్థీషియా సైడ్ నుంచి మాకు బేసిస్, అంతకంటే ఇంకేం లేదు. తర్వాత డిపెండ్ అప్ ఆన్ ది సర్జన్, అకార్డింగ్ టు సర్జన్. మిగతాది ఒకవేళ సర్జన్ ఇఫ్ హి వాంట్స్ టు డిలే ఫర్ 2 డేస్ ఆల్సో వి షుడ్ యు ఫాలో సర్జన్ సర్ ఇన్స్టెడ్. సార్ సార్ అద్భుతం సార్, చాలా చాలా ధన్యవాదం సార్, చక్కగా వివరంగా తెలియజేసినందుకు చాలా ధన్యవాదం. అలాగే నా సౌజన్య గారికి కూడా నాకు ఇంత అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి పూర్వకాలంలోని ఈ ఎపిడ్యూరల్స్ అని కానీ ఆపరేషన్స్ కానీ డెలివరీస్ కి అనేది చాలా తక్కువ, నూటికో కూడా ఎక్కడ ఒకటి రెండు ఉండేవి. అప్పట్లో ఏంటంటే మోస్ట్లీ ఇంటికే, ఇంటికి వచ్చి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు డెలివరీ చేసేవాళ్ళు, బట్ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అప్పటి కాలంలో. కానీ ఇప్పుడు అలా కాదు, ఈ ఎపిడ్యూరల్ తీసుకోవడము, ఆపరేషన్స్ అని ఇలాంటి చాలా చాలా చేంజెస్ రావడం వల్ల ఇప్పుడు ఉండే లేడీస్ లో కానీ చాలా చేంజెస్ వచ్చి వాళ్ళు అంత హెల్దీగా ఉండలేకపోతున్నారు ఇంత ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తే. సో మీ దశ ప్రకారంగా రీజన్ ఏమంటారు, అది ఫుడ్ అంటారా లేకపోతే? ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ లో ఏంటంటే రూల్ ఏంటంటే ఫస్ట్ డెలివరీ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఏ హాస్పిటల్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎన్నో డెలివరీ, రెండో డెలివరీ అయినా కూడా హాస్పిటల్కే వచ్చేస్తున్నారు. డెలివరీకి ముందే అసలు పిల్లలు రావడం లేదని హాస్పిటల్కి వస్తున్నారు, అది వేరే సంగతి. సో అప్పట్లో ఇంటికి వచ్చి ఒక మంత్రసాని, మనం మామూలుగా తెలుగు భాషలో చెప్పాలంటే ఒక ఒక ఆయా లేదా ఒక ఒక నర్సు లేదా ఒక మంత్రసాని ఇంటికి వచ్చి మిడ్ వైఫ్ అనేవాళ్ళు, వీళ్ళు డెలివరీ చేయడం అనేది ఇక్కడ ఒక ప్రాసెస్ ఏంటంటేనండి, నార్మల్ డెలివరీలో ఎవరు పెద్దగా చేయడానికి ఏమీ ఉండదండి, ఇట్స్ నేచురల్ ప్రాసెస్. యూట్రస్ లో కాంట్రాక్షన్స్ మొదలయ్యి అలా 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 పెరిగి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెద్దవై పెయిన్ ఎక్కువై ఒక ది పీక్ ఆఫ్ ది పెయిన్ బేబీ హెడ్ పైకి వస్తుంది. ఆ తర్వాత అంతా ఒక అర నిమిషంలో జరిగిపోతుంది మొత్తం అంతా. సో ఇక్కడ అక్కడ మిడ్వైఫ్ చేసే పని ఏంటంటే భద్రంగా బేబీ తనకి హెడ్ పట్టుకొని పైకి లాగడమే తప్ప అంతకుమించి వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. అంటే అలానే వాళ్ళ వాళ్ళని నేను కించపరచడం లేదు. ఆ ప్రాసెస్ లో వాళ్ళు బేబీని పైకి తీసుకొని ఆ బొడ్డు కత్తిరించి క్లీన్ గా ఒక మంచి స్టెరైల్ బ్లేడ్ తో కట్ చేసి ఆ బేబీకి నీళ్లు పోసి మదర్కి ఏదో కొంచెం ఎష్యూరెన్స్ ఇవ్వడం తప్ప వాళ్ళ పాత్ర పెద్దగా ఉండేది కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, అప్పుడు డెలివరీ సైన్ వాళ్ళందరూ చాలా హెల్దీగా ఉన్నారు అనుకోవడం ఎంత కరెక్టో, అప్పట్లో మెటర్నల్ మార్టాలిటీ అంటే డెలివరీ ప్రసవ సమయంలో తల్లులు చనిపోవడం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుచేత బిడ్డ పుట్టి బిడ్డ బతికి తల్లి చనిపోవడం లేదా తల్లి బిడ్డ ఇద్దరు ఇలాంటివి కూడా చాలా జరిగాయి, మనకి రికార్డ్స్ లో లేకపోవచ్చు కానీ చాలా జరిగాయి. అందుచేత ఏంటి అంటే డెఫినెట్ గా మోడర్న్ మెడిసిన్ అనేది డెలివరీ ప్రాసెస్ ని చాలా సేఫ్ గా తయారు చేసింది, చాలా పెయిన్లెస్ గా కూడా తయారు చేసింది. ఇప్పుడు మామూలు డెలివరీలో ఒక ఒక పేషెంట్ కి ఒక హాఫ్ లీటర్ బ్లడ్ పోతుంది అని మనకి ఇప్పుడు వచ్చిన కొత్త ఇంజెక్షన్స్ ద్వారా ఆ ఇంజెక్షన్స్ బేబీల పైకి రాగానే మనం ఇచ్చేస్తే ఆ హాఫ్ లీటర్ బ్లడ్ కాస్త ఒక 200 సీసీ వేస్టేజ్ మాత్రమే అవుతుంది, మిగతా అంతా బాడీ లోపల నిలబడిపోతుంది. సో ఇలా మోడర్న్ మెడిసిన్ చాలా రకాలుగా హెల్ప్ చేసింది. అయితే అప్పుడున్న ప్రధానమైన తేడా లైఫ్ స్టైల్, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ డైట్ వేరు, వాళ్ళ ఎక్సర్సైజ్ లెవెల్ వేరు. ఇవాళ డైట్ వేరు, ఇవాళ ఎక్సర్సైజ్ లెవెల్స్ వేరు. ఇవాళ మోడర్న్ మ్యాన్ చేస్తున్న ఒకే ఒక ఎక్సర్సైజ్ నాకు తెలిసి స్నానం చేయడం, అంతకుమించి ఏం ఎక్సర్సైజ్ లేదు. మనం అనుకోని ఏ జిమ్కో వెళ్ళి ఏదో 4 పుల్అప్స్ పుషప్స్ యోగావో చేస్తే తప్ప అదర్వైజ్ మనం చేస్తున్న ఎక్సర్సైజ్ చాలా తగ్గిపోయింది. అన్ని మెషిన్స్ వచ్చేసాయి, వంటింట్లో వచ్చేసాయి, వీధిలో వచ్చేసాయి, కార్లు వచ్చేసాయి, స్కూటర్లు వచ్చేసాయి. సో అంచేత ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగాయి. ఇప్పుడు వీళ్ళు వీక్ అవుతున్నారు అంటే వీళ్ళకి ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ లేదు అనే కారణాలే తప్ప డెలివరీ ప్రాసెస్లో వచ్చినటువంటి ఈ స్పైనల్ ఎపిడ్యూరల్ ఇవి కారణాలు కాదు. ఓకే ఓకే ఓకే. యా డాక్టర్ గారు, మనకి ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? నేను వై వెంకట రెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ భారతదేశం నుంచి. చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి.
జస్ట్ 10 నిమిషాలు అయిందండి నేను వినబట్టి. మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారేమో తెలియదు కానీ నేను అడుగుతాను, మీరు క్లుప్తంగా చెప్పండి. జనరల్ గా పల్లెటూర్లలో ఎనస్టీషియన్ అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు మత్తు ఇచ్చేటటువంటి డాక్టర్ అనేటటువంటి ఇది అందరికి తెలిసిన విషయం అండి. సో అయితే అసలు వైద్య రంగంలో ఎనస్టీషియన్ యొక్క పాత్ర ఏమిటి, వాళ్ళు ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తారు, వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, అదొక క్వశ్చన్ అండి. తర్వాత ఈ మత్తు ఇవ్వబడినప్పుడు వీళ్ళకి మత్తు ఇచ్చి ఆపరేట్ చేస్తున్నప్పుడు నిద్రపోయిన వాళ్ళలాగా వీళ్ళకి కూడా పేషెంట్స్ కి కూడా ఈ కళలు అవన్నీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ రెండింటికి నాకు సమాధానం చెప్పండి. రేడియోలో వింటానండి, నమస్కారం. మీ రెండో ప్రశ్నకి సమాధానం చాలా చిన్నదండి, అది ఆల్రెడీ చెప్పాను. జనరల్ ఎనస్థెటిక్ డ్రగ్స్ ఏవి ఇచ్చినప్పుడు పేషెంట్కి ఒక సెన్స్ ఆఫ్ ఇలేషన్ అంటున్నాం, ELATIOM. ఇలేషన్ అంటే శరీరం గాలిలో తేలుతున్నట్టు, ఒక దివ్యమైనటువంటి ఒక అద్భుతమైన ఇదివరకు ఎప్పుడు చవి చూడనటువంటి ఒక ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్న ఫీలింగ్ ఉంటుందండి. అది ఒక దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ డిస్క్రైబ్డ్ ఫర్ ఆల్ దీస్ డ్రగ్స్. యాక్చువల్గా అది పాతకాలంలో ఈ ఎడిక్షన్కి అది మెయిన్ కారణం, అంటే ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఇచ్చే మత్తుని కాదు, పైన యువకులు అలవాటు పడేదానికి అది మెయిన్ కారణం. అది ఒకటండి, అది చిన్న సమాధానం. రెండోది మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న చాలా పెద్దది, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎనస్థీషియా డాక్టర్ అంటే ఒకప్పుడు కేవలము ఆపరేషన్ జరిగినప్పుడు శరీరం మీద ఏదో కోత పెట్టేటప్పుడు మత్తు ఇచ్చి నొప్పి లేకుండా చేసే వైద్యులని మాత్రమే ఉండేది, ఈరోజు అది కాదండి. ఎనస్థెటిస్ట్ చాలా విస్తృతంగా వాడకలకు వర్క్ ఏరియా పెరిగిపోయింది. అది ఎలాగా అంటే ఆల్ ఐసీయూస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ఎనస్థెటిస్ట్. ప్రతి ఐసీయూనండి, అది ఏ దేశంలో ఏ లెవెల్లో ఉన్న ఐసీయూని, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మొత్తం ప్రపంచం అంతా ఫైట్ చేస్తున్న కోవిడ్ ఐసీయూస్ అన్ని కూడా ఎనస్థెటిస్టుల చేతుల్లోనే ఉన్నాయండి. ఓకే, సో అది చాలా విస్తృతమైన సేవలు అక్కడ దొరుకుతాయి అదర్ దాన్ ఐసీయూ. ఇంకా ఐసీయూలో మేము చేయని పని ఉండదండి, పేషెంట్ తొలక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది అవుతుంది. ఒక ఫిజీషియన్ వస్తాడు చూస్తాడు వెళ్తాడు, ఒక సర్జన్ వస్తాడు చూస్తాడు వెళ్తాడు, ఒక నెఫ్రాలజిస్ట్ వస్తారు చూస్తారు, ఇక డయాలసిస్ ఇలా చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు, ఇంకోటి వస్తారు వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏరియా వాళ్ళు చెప్పారు. బట్ ఓవరాల్గా పేషెంట్ తొలక బాగోగులు చూసేది, అతని రికవరీ ప్రాసెస్ని మానిటర్ చేసేది మాత్రం ఎనస్థెటిస్ట్ ఇన్ ఐసీయూ అండి. అది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఎనస్థెటిస్ట్ చేసే మిగతా జాబ్స్ ఏంటి అంటే, ఎక్కడన్నా ఒక వార్డులో కానీ ఒక క్యాజువాలిటీలో కానీ ఎక్కడన్నా ఒక కార్డియక్ అరెస్ట్ అంటే ఒక హార్ట్ ఆగిపోవడం ఫలంగా సంభవిస్తే అక్కడికి గబగబా వెళ్ళి అతను రికవర్ చేసే ప్రాసెస్ అందులో ఎనస్థెటిస్ట్ ఆ టీంలో లీడర్స్ దిస్ ఇస్ కాల్డ్ సిపిఆర్. దిస్ ఇస్ కాల్డ్ సిపిఆర్, కార్డియోపల్మరీ రిసెసిటేషన్. ఇంటర్నేషనల్లీ ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎనస్థెటిస్ట్. తర్వాత ఈ మనము అనేక వార్డుల్లో సెలైన్ ఎక్కించడానికో ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికో వెయిన్లోకి మనం ఒక క్యాన్యులా పెట్టవలసి వస్తే మామూలు డాక్టర్స్ నర్సెస్ పెట్టేస్తారు చాలాసార్లు. బట్ చాలా సందర్భాల్లో చిన్నపిల్లలకి లేదా ఓల్డ్ పీపుల్కి లేదా ఒళ్ళు అంతా పొంగిపోయిన వాళ్ళకి క్యాన్యులా పెట్టవలసి వచ్చినప్పుడు ఎనస్థెటిస్ట్ని పిలుస్తారు. అన్కాన్షియస్గా ఉన్న పేషెంట్స్కి పొట్టలోకి ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి ఒక ముక్కు నుంచి గొట్టం వేస్తారు, రైల్ షూ అంటారు, అది వేయడానికి ఎనస్థెటిస్టే వేస్తాడు. క్రిటికల్ కేసెస్ లో ఈ రోజు ఎన్ని బాటిల్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, ఎంత వీళ్ళకి 3 బాటిల్స్ ఇవ్వాలా 4 బాటిల్స్ ఇవ్వాలా, అటువంటివన్నీ కూడా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అదే ఎనస్థెటిస్ట్ డిసైడ్ చేస్తాడు. డెలివరీ కేసెస్ లో నార్మల్ డెలివరీ అయ్యే కేసెస్ లో పెయిన్ లేకుండా యూట్రస్ కాంట్రాక్షన్ తోటి నార్మల్ డెలివరీ అయ్యే ప్రాసెస్ ఒకటి ఇవాళ పెయిన్లెస్ లేబర్ అనేది వచ్చింది, అప్పుడే 10-15 ఏళ్ళు వచ్చింది. సో దాన్ని మానిటర్ దాన్ని దగ్గరుండి నిర్వహించేది ఎనస్థెటిస్ట్. కాక పెయిన్ మేనేజ్మెంట్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ అలాగే క్రానిక్ పెయిన్స్ అని ఉంటాయి అన్నమాట, అవి తక్కువ ఇందాక కాలర్ మనకి చేశారు, అటువంటి కొన్ని సందర్భాల్లో పెయిన్ మేనేజ్మెంట్ అంతా కూడా కొన్ని పర్టికులర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఎనస్థెటిస్ట్ లో మేనేజ్ చేస్తారు. విస్తృతమైనటువంటి వర్క్ ఏరియా ఉంది ఎనస్థెటిస్ట్ ఈరోజు. సరే డాక్టర్ గారు, మాకు ఇంకా ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి పలకరిద్దాము. ఎవరండి స్కైప్ లోని ఆత్మీయులు ఎవరండి? సుధాకరణ. రామప్రసాద్ గారు నమస్కారం అండి. చెప్పండి. మీరు చాలా విలువైన విషయాలు చెప్తున్నారు. ఇందాక మన
బండారు త్రిమూర్తుల గుప్తా గారి ఆరోగ్యం గురించి చెప్పారు, అది విని నేను చాలా బాధపడ్డాను. అయితే దానికి క్యూరిటీ అనేది ఉంటుందా సార్? దేనికి మీరు అడుగుతున్నది? ఆయన ఆయన చెప్పిన వ్యాధికి ఏదైనా సర్జరీ చేస్తే ఏమన్నా నయం అవుతుందా సార్? అది అంటే ఇప్పుడు ఆయన కేవలం ఫోన్లో నేను ఒక 2 నిమిషాలు విన్నాను, నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది చాలా చాలా బాధాకరమైన జబ్బండి. అవును, దానివల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి, శరీరం అంతా కూడా క్రిపుల్ అయిపోతుంది. ఆయన చెప్తున్నారు కదా ఆల్మోస్ట్ బెడ్డెడ్ అని చెప్తున్నారు ఆయన. అవునండి, ఒక ఆస్పెక్ట్ అయితే ఆయన అంటే నొప్పులు ఒక ఆస్పెక్ట్ అండి, మంటలు చెప్తున్నారు ఆయన. మంటలు అనేది ఇట్స్ అన్ అబ్నార్మల్ సెన్సేషన్. మీరు అక్కడ ఏమి వేడి పెట్టడం లేదు, అగ్గిపొల గీయడం లేదు, బట్ స్టిల్ ఆయనకి మంటలు వస్తున్నాయి. సో వీటిని మేము పారస్థీషియాస్ అంటామండి. ఈ పారస్థీషియాస్ అంటే అబ్నార్మల్ సెన్సేషన్ అంటే మీకు మామూలుగా నేను సూటితో కూర్చొని అనుకోండి, మీకు నొప్పి తెలియాలి తెలియాలి అవును, కానీ మీకు చల్లగా తెలిసింది అనుకోండి, దాన్ని ఏమనాలి మనం? అంటే మీకు అక్కడ మంటని కలిగించే ఏ పదార్థం లేకుండానే మంటలు రావటం, ఐస్ ముక్క పెట్టందే చల్లగా ఉండదు అంటుండడం, ఇవన్నీ కూడా పారస్థీషియస్ అంటాం. ఇవి సాధారణంగా ఏంటంటే థాలమస్ అని బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుందండి, ఆ థాలమిక్ ఫంక్షన్ లో చేంజెస్ వస్తాయి కొంతమందికి. దాని వల్ల ఏంటంటే ఒక సెన్సేషన్ ఇంకో సెన్సేషన్ గా వాళ్ళు స్వీకరిస్తారు అన్నమాట. సో దానికి అంటే చాలా పెద్ద పెద్ద కంట్రీస్ లో చాలా డెవలప్డ్ నేషన్స్ లో కొన్ని ఉన్నాయి, కానీ మనం అక్కడ అవన్నీ ఇక్కడ డిస్కస్ చేసుకోవడం మనకి మన సందర్భంలో అది సరైన పద్ధతి కాదు. వాటిని మనం వీలైనంత మట్టుగా కొన్ని మందులతో కంట్రోల్ చేసుకోవడం, మేనేజ్ చేయడం, అదే రాజీ పడిపోవాలి దాంతో అంతే. అసంకల్పిత ప్రతికార చర్య. థ్యాంక్ యూ సార్, ఏమనుకోవాలి. సుధాకర్ గారు ఎవరు వచ్చారు? సుధాకర్ గారు మీరు మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి సార్. యా అవునండి, నా పేరు సుధాకర్ అండి, నేను యుఎస్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు 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 ఇండియాలో డాక్టర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కదండి మీరు? మై సన్ బికేమ్ డాక్టర్ అండి. ఈ జస్ట్ స్టడీ ఫినిష్ చైల్డ్ సైకాలజిస్ట్ అండి. లాస్ట్ ఇప్పుడు వచ్చి ప్రజెంట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు ఇక్కడ అట్లాంటా. నా క్వశ్చన్ ఏంటంటే మీకు, నాకు ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నాకు ఎనిస్థీషియా ఇచ్చారండి. అది అప్పుడు ఆ ఎనిస్థీషియా ఇచ్చినప్పుడు నాకేమైందంటే నాకు మత్తులాగా వచ్చిందండి. మత్తు వాళ్ళు సర్జరీ చేస్తుంటే తెలుస్తుందండి. అది తెలిసింది కానీ నాకు పెయిన్ అనిపించలేదండి. అది సేమ్ సర్జరీ ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ చేయాలంటండి. అది ఏం ఆపరేషన్ అండి? అది సర్జరీ కాదండి, దాన్ని ఏమంటారంటే మన ముడ్డులో పెట్టి ముడ్డులో నుంచి అది కన్నోస్కోపీ. కన్నోస్కోపీ చాలా సింపుల్ ప్రొసీజర్ అండి, సాధారణంగా చాలా మందికి ఎనిస్థీషియా ఇవ్వకుండానే చేసేస్తారు, బట్ ఇచ్చి చేయడం శ్రేయస్కరం. అయితే ఏంటంటే మీకు సాధారణంగా ఈ ప్రొసీజర్కి ఏంటంటే చాలా చెప్పాను కదా ఎనిస్థీషియా ఇవ్వకుండా కూడా చేసేయచ్చు. అందుకని ఏంటంటే చాలా లైట్ ఎనిస్థీషియా ఇస్తారన్నమాట, అందువల్ల మీకు కొంచెం సెన్సేషన్ తెలిసి ఉండొచ్చు. బట్ పెయిన్ లేదు కదా మీకు? పెయిన్ అయితే లేదు. ఎనిస్థీషియాలో చాలా మందికి పై వాళ్ళకి తెలియదండి. ఇందులో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎనిస్థీషియా, ఎరిఫ్లెక్సియా, తర్వాత లేక్ అవేర్నెస్ ఇదన్నమాట, యామ్నీసియా అని 3 చెప్తాం మనం. యామ్నీసియా అంటే జరిగింది ఏంటో మీకు గుర్తు లేకపోవడం. అవునండి. ఎరిఫ్లెక్సియా అంటే మీరు పడుకొని ఉండగా మీ చెయ్యి కదలకుండా ఉండడం. ఎనస్థీషియా అంటే మీకు పెయిన్ లేకుండా ఉండడం. ఓకే, ఒక ఐడియల్ ఎనస్థీషియాలో ఈ 3 కలిపి మేము ఇస్తాం అన్నమాట.
సో కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే పెద్దగా అవసరం లేదు, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది, దట్ టు డీప్ అనసీషియా అవసరం లేదు అన్నప్పుడు కొంచెం రైటర్ ప్లేన్లో ఇచ్చినప్పుడు మీకు అవేర్నెస్ తెలుస్తుంది. సో అందుకే అంచేది ఏంటంటే అక్కడ అనసీషియా కేర్ తీసుకోబడింది, ప్రాబబ్లీ అమ్నీషియాకి మీకు ఏమి ఇచ్చి ఉండకపోవచ్చు, లేదా చాలా తక్కువ ఇచ్చి ఉండొచ్చు, దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. సో అయితే సార్ మనకి ఇక్కడ ఎపిడ్యూరల్ తీసుకోవడం వల్ల 6 మంత్స్ తర్వాత కిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏమి దీనికి దానికి సంబంధం లేదు అది మీరు చెప్పండి. ఓకే, సో బ్లడ్ థిన్నర్స్ ఎవరైనా తీసుకుంటే సర్జరీ పోస్ట్పోన్ చేయడాలు, లేకపోతే దానికి ఎంత డ్యూరేషన్ ఉంటుంది? బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వాళ్ళకి సర్జరీ చేయాలంటే ఎంత డ్యూరేషన్ తీసుకుంటారు? ఇది ఒక మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే ఈ రోజు రేపు 40-50 దాటిన వాళ్ళు చాలా మంది బీపీ ఉండడం వల్ల లేదా ఇంకో కారణం వల్ల, హార్ట్ డిసీజ్ వల్ల బ్లడ్ థిన్నర్స్ లైక్ ఆస్పిరిన్ లేదా క్లోపిడోగ్రిల్ వాడవలసి వస్తున్నది. కొంతమంది ఒకటే వాడతారు, కొంతమంది రెండు కలిపి వాడుతూ ఉంటారు, టు ప్రివెంట్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్ వాడుతుంటారు చాలా మంది. వీటి ద్వారా ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే బ్లడ్కి లోపల బ్లడ్ వెసల్ లోపల అది ఒక గడ్డ కట్టేసి ఆ క్లాట్ వెళ్ళి ఏదో ఒక బ్లడ్ వెసల్ని బ్లాక్ చేయకుండా ఉండడం కోసం ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ బ్లడ్ థిన్నర్స్ కానీ ఆపేస్తే సాధారణంగా వాళ్ళకి ఇచ్చే కార్డియాలజిస్ట్ ఇచ్చే అడ్వైజ్ ఏమిటి, లైఫ్ లాంగ్ వాడండి అంటారు. అవును. సో ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపేస్తే ఏమవుతుంది మనం ఊహించవచ్చు, అప్పుడు ఆపేస్తే రక్తం గడ్డ కట్టే ఛాన్సెస్ పెరుగుతాయి. ఆపేసిన మరుసటి రోజు క్లాట్ వచ్చేసి వాళ్ళకి ఏదో అయిపోతుందని అలాగేమి కాదు, బట్ ఛాన్స్ విల్ బి రిస్క్ కొంచెం ఉంటుంది. సో ఇప్పుడు మేము ఈ బ్లడ్ థిన్నర్స్ అంటే అవి రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి అంతే కదా. సో అటువంటప్పుడు మనం ఆ పేషెంట్కి ఆపరేషన్ చేసాం అనుకోండి, అప్పుడు అతనికి రక్తం గడ్డ కట్టదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతను కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూనే ఉంటాడు. అవును. సో అందువల్ల ఏం చేస్తాము అంటే ఈ బ్లడ్ థిన్నర్స్ని ఒక 5-7 డేస్ ఆపరేషన్ డేట్కి ముందుగా ఆపేయమని చెప్తాం. ఓకే. రెండు వాడుతూ ఉంటే సాధారణంగా ఒకటి ఆపేసి ఒకటి కంటిన్యూ చేయమంటాం, ఒకటే వాడుతుంటే ఆపేయమని చెప్తాం. సో ఇప్పుడు అంటే ఆపేసాం ఒక 5 రోజులు, 7 రోజులు ఆపేసాం, ఆపరేషన్ చేశారు, తర్వాత 2 రోజులు 3 రోజులు మళ్ళీ మొదలుపెట్టాం, అంటే మొత్తం మీద ఒక 10 రోజులు ఈ బ్లడ్ థిన్నర్స్ వాడలేదు అనుకోండి, అంటే ఆ 10 రోజులు 10 రోజులు ఈ పేషెంట్ ఇదివరకు కంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఎక్కువ రిస్క్లో ఉన్నట్టు లెక్క. కాకపోతే ఈ ఆపరేషన్ ఎంత అవసరమైనది, ఈ ఆపరేషన్ వాయిదా వేయడమో లేకపోతే మానేయడం వల్ల వచ్చే రిస్క్ ఎక్కువ, లేకపోతే బ్లడ్ థిన్నర్ని ఆపడం వల్ల వచ్చే రిస్క్ ఎక్కువ, ఇది వీటిని రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకొని ఏది మనకి అవసరం అనిపిస్తే చేయవలసి వస్తుంది. ఎమర్జెన్సీ సర్జరీలో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పేషెంట్ ఎమర్జెన్సీ సర్జరీకి వచ్చాడు ఇవాళ తప్పితే రేపు చేసేయాలి ఆపరేషన్, 5 రోజులు మీరు వెయిట్ చేయగలిగిన పరిస్థితి లేదు, అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు నెక్స్ట్ డోస్ వేయడం ఆపేసి వీ విల్ టేక్ అప్ ఫర్ సర్జరీ, విల్ స్టార్ట్ ది సర్జరీ. కానీ ముందుగానే చెప్తాం, ఇదిగోండి ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై ఉన్నది, దీనివల్ల ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు, సో వీ హ్యావ్ టు బి రెడీ విత్ 1 or 2 బ్యాగ్స్ ఆఫ్ బ్లడ్. అదేవిధంగా మీరు కూడా ఈ రిస్క్ని మీకు మేము చెప్పడం జరిగింది అని మేము రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసి ఆ పేషెంట్ వాళ్ళకి నియరెస్ట్ రిలేటివ్స్ వైఫ్ హస్బెండ్ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర మేము రిటర్న్గా పర్మిషన్ తీసుకుంటాం. ఇంటికి ఫర్ ఎనీ ప్రొసీజర్ 5 నిమిషాలు అవనండి, 5 గంటలు అవనండి, ప్రతి ప్రొసీజర్కి కన్సెంట్ రిటర్న్గా తీసుకోవాలి, చట్టబద్ధమైనటువంటి ఒక రిక్వైర్మెంట్ అనమాట. అది కూడా ఆ పేషెంట్ ఒక లోకల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను తీసుకున్న అన్ని వేల సర్జరీస్కి కూడా నేను తెలుగులోనే తీసుకున్నాను, హిందీ వాళ్ళు అయితే హిందీలో తీసుకున్నాను, లా సేస్ లైక్ దట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ హిజ్ ఓన్ నేటివ్ లాంగ్వేజ్. సో అయితే డాక్టర్ గారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే 12 నెలలు అంటే సంవత్సరం లోపల పిల్లలకి ఒకవేళ ఏదైనా మెడికల్ టెస్ట్ చేయవలసి వస్తే, కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఆ మెడికల్ టెస్ట్లకి సహకరించరు, మనకి ఏడుస్తారు లేకపోతే పేషెంట్ పడతారు, సో అలాంటి వాళ్ళకి మనకి అనస్థీషియా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
ఏమీ ఉండదండి. అంటే అంటే అనస్థీషియా ఇవ్వాల్సి వస్తే ఇవ్వడం మంచిదే అంటారు చిన్నపిల్లలకి. చిన్నపిల్లలకి కొన్ని ప్రొసీజర్ చేయవలసి వస్తే మనం అటువంటప్పుడు వాళ్ళు సహకరించరు అన్నప్పుడు మనం అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది తప్పదు. అయితే ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి, ఆ సర్జికల్ ప్రొసీజర్ ఎంత అవసరము అనేది సర్జన్కి పేషెంట్కి సంబంధించిన విషయం. కొన్ని సందర్భాల్లో నా అనుభవాలు చెప్తాను, నాకు తెలుస్తుంటుంది ఈ ప్రొసీజర్ లేదా ఈ సర్జరీ పెద్దగా అవసరం లేదని నాకు అనిపిస్తుంది. కానీ పేషెంట్ ఆల్రెడీ సర్జన్తో రెండో మూడో సిట్టింగ్స్లో సర్జన్ చేయడానికి చెప్తాడు, వీళ్ళు చేయడానికి మనసు ఒప్పిస్తూ వీళ్ళు అంగీకరిస్తారు. అటువంటప్పుడు నేను ఏ రకంగా ఆపగలను దాన్ని? సో నా దగ్గరికి మీరు ఎనసీసీ ఇస్తారా ఇవ్వరా అని వస్తారు, ఇస్తానని చెప్తాను. బాగా తెలిసిన వాళ్ళు లేదా పరిచయస్తున్న వాళ్ళు అడుగుతారు సార్ ఇది ఏంటి అవసరమా లేదా అని అడిగితే నేను నా వెర్షన్ నేను చెప్తాను. బట్ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఎందుకంటే ఇంకో డాక్టర్ ఏరియాలో నేను ఎంటర్ అయ్యి మాట్లాడడం అనేది సరైన ఆస్పెక్ట్ కాదు. దీని తర్వాత ఇప్పుడు బ్యాడ్ లేదా ఇల్ కాన్సిక్వెన్సెస్ పేషెంట్ మీద ఏమీ ఉండవండి. ఎందుకంటే మేము వన్ డే బేబీ మీద కూడా చేసాం ఆపరేషన్స్, అంటే నిన్న పుట్టిన బేబీకి ఇవాళ ఆపరేషన్ చేసాం. అటువంటి చేయకపోతే బేబీ బతకదు. అటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అంచేత ఏంటంటే ఎనస్థీషియా వల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, డెవలప్మెంట్ బాగుండదు, ఇవన్నీ కూడా దుర్విప్రాయాలు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఎనస్థీషియా అనే స్పెషాలిటీ గురించి లేదా డ్రగ్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, అందుచేత దాని మీద ఎక్కువగా దురభిప్రాయాలు విషయానికి ఎక్కువ ఉండే అవకాశం అయితే ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు పీడియాట్రిక్ సర్జరీ అని ఒక విభాగం ఉంది, దాంట్లో మీరు చూస్తే ఒక 100 కేసులు అయితే అందులో 30 కేసులు డేస్ బేబీస్ మీద చేస్తారు, 2 రోజుల బేబీ 5 రోజుల బేబీల మీద చేస్తారు. దానికి ఏమంటాము అందుచేత ఎనస్థీషియా ఎఫెక్ట్స్ గ్రోత్ డెవలప్మెంట్ మీద ఏమీ ఉండవండి. కానీ పీడియాట్రిక్ కేసు చాలా రిస్కీ కేసు ఎనస్థీషియా ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ బాడీ సైజ్ వేరు, వాళ్ళకి వాడే ఇన్స్ట్రుమెంట్స్ వేరు, వాళ్ళని మేము డీల్ చేసే పద్ధతి వేరు, ప్రతిదీ మారిపోతుంది మొత్తం మారిపోతుంది. వాళ్ళని చాలా కేర్ఫుల్గా పువ్వుల్లో పెట్టి తీసుకెళ్ళాలి. ఒకడ నెలల బిల్లడు వస్తే మేమేం చేస్తామంటే ఆల్మోస్ట్ ఆపరేషన్ అవుతున్న సేపు వాళ్ళని కాటన్ రోల్లో చుట్టూ ఉంచేస్తాం, ఒళ్ళంతా ఆపరేషన్ జరుగుతున్న పార్ట్ తప్ప, ఎందుకంటే వాళ్ళు చలికి గడ్డగట్టేసి ఆ తర్వాత రికవర్ అవ్వరు ఇంకా. అందుకని ఏంటంటే మేము వాళ్ళని పూర్తిగా కాటన్ రోల్స్లో చుట్టేసి లోపలికి, అంటే ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత కాటన్ రోల్స్లో చుట్టేస్తాం వాళ్ళని, ఆపరేషన్ జరిగే పార్ట్ ఒక్కటే ఓపెన్ చేసి మిగతాంతా క్లోజ్ చేసేస్తాం. సో అంటే పీడియాట్రిక్ ఎనస్థీషియా ఇస్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ రిస్కీ ఏరియా అండి, చాలా కేర్ఫుల్గా చాలా కేర్ఫుల్గా. ఓకే, అయితే పిల్లలకి నోస్ మాస్క్ ఇచ్చి లేకపోతే వితౌట్ మాస్క్ ఎనస్థీషియా ఇస్తారా లేదా ఐవి ద్వారా లేకపోతే చైల్డ్ రెసిస్టెన్స్ ద్వారా ఇస్తారు? యాక్చువల్గా ఇది ఇండక్షన్ అంట, ఇందాక చెప్పాను కదా ఇండక్షన్ అంటే తెలియదు కాన్షియస్గా ఉన్న పేషెంట్ని పడుకోబెట్టడం, దట్ ఇస్ ఇండక్షన్. ఇండక్షన్లో ఏంటంటే మనం జనరల్ ఎనస్థీషియా గురించి మాట్లాడుకుందాం, స్పైనల్ గురించి కాదు. జనరల్ ఎనస్థీషియా గురించి మాట్లాడితే ఏంటంటే సాధారణంగా 15-20 నిమిషాలు లోపల అయిపోయే ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఒక చీము గడ్డ వస్తుంది, ఒక గంట పెట్టితే 2 నిమిషాలు చీము అంతా పైకి పిండేస్తారు తీసేస్తారు అయిపోతుంది. సో అలాంటి చాలా, ఒక నెయిల్ కట్ చేయవలసి వస్తుంది, అలాంటి చాలా చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి, 5 నిమిషాలు 10 నిమిషాలు మ్యాక్సిమం 15 నిమిషాలు అయితే ఉంటాయి. అటువంటి వాటికి మేము మాస్క్ మీద మేనేజ్ చేసేస్తామండి. కానీ ఎప్పుడైతే ప్రొసీజర్ 15 లేదా 20 నిమిషాలు దాటిందో అప్పుడు మేము లంగ్స్ లో ఒక ట్యూబ్ వేసేస్తాం, ఇన్క్యుబేట్ చేయడం అంటాం మేము దాన్ని. ఇన్క్యుబేట్ చేసేస్తాం, ఎందుకంటే అంతకు మించిన అంతసేపు మౌత్ను అది ఓపెన్గా ఉండకూడదు. మేము ఒకసారి పడుకోబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న విధంగానే అతని బాడీ మొత్తం రిలాక్స్ అయితే అతని కంట్రోల్లో ఉండదు. సపోజ్ నోట్లో ఉమ్ము ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ ఉమ్ము కాస్త లంగ్స్లో ఎంటర్ అయిపోయే అవకాశం ఉంది, బికాజ్ అతను స్వేలో చేయలేడు ఆ టైంలో, దాని మేము ఆస్పిరేషన్ అట. సో ఆస్పిరేషన్ అవన్నీ మినిమైజ్ చేయడం కోసం 15-20 నిమిషాలు దాటింది అంటే ట్యూబ్ వేసేస్తాం. అది ఏ ప్రొసీజర్ అయినా ఎవరికైనా సరే. ఇంకా చిన్నపిల్లలు అంటే సపోజ్ ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు వచ్చారనుకోండి,
వాళ్ళు 7-8 ఏళ్ల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం చెప్తే అర్థం చేసుకుని అంత భయం లేదు, వాళ్ళు కోఆపరేట్ చేస్తే మాస్క్ పెట్టి వాళ్ళకి వాళ్ళ చేత నువ్వే మాస్క్ పట్టుకొని వాళ్ళ చేతికి ఇచ్చేస్తాను, మనం పెడితే వాడు భయం పడతాడు, నువ్వే పైకి చూడు ఎలా ఉందో ఆడుకో దీంతో 2 నిమిషాలు ఆటకు వదిలేసి తర్వాత వాడు మొహం మీద పెడతావు అన్నమాట. వాడు దాన్ని ఒక ఆట వస్తువుగానే భావించి ఆ గాజు తీసుకుంటూ ఉంటాడు. ఇంకా చిన్నపిల్లల్లో ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా ఐవి ద్వారా ముందు ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చి పడకబెట్టేస్తాం, పడకబెట్టేసి ఆ తర్వాత మేము మాస్క్ షిఫ్ట్ అయిపోతాం. అది ఉంది. మరీ చిన్నపిల్లలు అంటే సపోజ్ 3 నెలల పిల్లలు ఉంటారు, వాళ్ళకి అసలు భయం కూడా తెలియదు, మామూలుగానే ఏడుస్తుంటాడు వాడు. వాళ్ళకి మాస్క్ పెట్టేస్తే ఒక ఒక 7-10 బ్రెత్స్ అయ్యేటప్పటికి పూర్తిగా వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. 7-8 బ్రెత్స్ వరకే మేము పట్టుకోవడం, తర్వాత వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు, అప్పుడు మేము మాకు కావాల్సిన పని మేము చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, బాగుంది. సో అయితే డాక్టర్ గారు, ఇది నియోనాటల్ సర్జరీస్, దీని గురించి కొంచెం చెప్తారా? నియోనాటల్ అంటే రోజుల పిల్లలకి చేసే ఆపరేషన్స్. ఈ ఈ సర్జరీలో సర్జరీ పరంగా వాళ్ళు ఏం చేసుకున్నా, మాకు ఎనస్థీషియా సైడ్ నుంచి ఇందాక చెప్పాను కదా, చైల్డ్ తలక మేనేజ్మెంట్ పూర్తిగా వేరు. చైల్డ్ తలక ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ చేస్తే ముందు రోజు రాత్రి నుంచి నువ్వు 8-10 అవర్స్ ఫాస్టింగ్లో ఉంచుతాం కదా, సో ఈ ముందు రోజు రాత్రి నుంచి ఏమి ఇవ్వకుండా వాడిని ఫస్ట్ పడుకోబెట్టి ఉంచుతాము. అదే ఒక బేబీ వచ్చేటప్పటికి ఏమవుతుంది, బేబీ అంతసేపు ఉండలేదు, మేము ఒక 3-4 అవర్స్ గ్యాప్ వరకు కూడా ముందు వరకు కూడా లిక్విడ్స్ ఇమ్మని అలౌ చేస్తాం బేబీకి అయితే. ఓకే, అంటే ఆ లిక్విడ్స్ వీలైనంత వరకు మిల్క్ కాకుండా ఏదైనా గ్లూకోజ్ వాటర్ లేకపోతే అటువంటిది ఏమైనా ఇమ్మనమని చెప్తాం అన్నమాట. మిల్క్ అయితే మాత్రం 4 అవర్స్ ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి మినిమం. సో ఈ నియోనాటల్ సర్జరీలో ఏంటంటే ప్రతిదీ వాళ్ళని వాడు మొత్తం అంతా కలిపి 2 కేజీలో 3 కేజీలో ఉంటాడు బేబీ. ఓకే, వాడికి ఐవి లైన్ పెట్టడం దగ్గర నుంచి వాడికి సరిపడిన సైజు మాస్కులు ట్యూబులు ప్రతిదీ ఆ బేబీ సైజుకి సరిపడ మాకు ప్రతిదానికి ఫార్ములాస్ ఉంటాయి. మొత్తం ఎనస్థీషియా ఇస్ ఎ స్పెషాలిటీ ఆఫ్ ఫార్ములాస్ అనమాట, కొన్ని 100 ఫార్ములాస్ మాకు వచ్చి ఉండాలి. అంటే ఈ ఈ వయసు ఉన్న బేబీకి ఎంత మాస్క్ పెట్టాలి, ఈ వయసు ఉన్న బేబీకి ఎంత సైజ్ ట్యూబ్ వేయాలి, ఈ వయసు ఉన్న బేబీకి ఐవి క్యాన్లు ఎంత పెట్టాలి, సో ఇవన్నీ మాకు లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ వేసుకొని దానికి ఒక సైజ్ ముందు వెనక కూడా దగ్గరలో పెట్టుకుంటాం అన్నమాట. అయితే డాక్టర్ గారు, వాట్ ఈస్ అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ప్రీమెచ్యూర్ బేబీస్? ప్రీమెచ్యూర్ బేబీస్ కి అంటే నేను చేసిన సెటప్ లో జరిగిన ఆపరేషన్స్ ఆల్మోస్ట్ నిల్. ఎందుకంటే వాళ్ళకి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ మదర్ లోపల ఉన్నట్టే లెక్క ప్రిమెచ్యూర్ అంటే. వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చేసారు కానీ వాళ్ళు ఇంకో 15 రోజుల్లో 1 నెల రోజుల్లో 2 నెలల్లో వాళ్ళు ఇంకా లోపల ఉండవలసిన మనుషులు. సో వాళ్ళని మీరు చూసే ఉంటారు ఇంక్యుబేటర్స్ లో పెడతారు, ఆ ఇంక్యుబేటర్ లో ల్యాంప్ పెడతారు. ఆ ల్యాంప్ దేనికి అంటే ఆ టెంపరేచర్ మన మామూలుగా బాడీ టెంపరేచర్ మనందరికీ 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో మదర్ కడుపులో కూడా 37 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ బేబీ పూర్తిగా ప్రిమెచ్యూర్ స్టేజ్ దాటి నార్మల్ టైంకి వచ్చే వరకు వాడు 37లో ఉండడానికి వాడి బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది. మామూలుగా రూమ్లోకి తీసుకొచ్చేస్తే వాడు 30 డిగ్రీస్ ఉంటే వాడు తట్టుకోలేడు. సో అందుకని వాళ్ళకి ప్రతిదీ స్పెషల్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఉండే టెంపరేచర్ కంట్రోల్ చేయాలి, వాళ్ళని హీటింగ్ ల్యాంప్ దగ్గర పెట్టుకోవాలి, ఇందాక చెప్పాను కదా కాటన్ రోల్స్ చుట్టూ ఉంచాలి, వాళ్ళ ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్స్ వేరు, వాళ్ళ డ్రగ్ రిక్వైర్మెంట్స్ వేరు. కొన్ని డ్రగ్స్ ఏమో పర్ కేజీ బాడీ వెయిట్ కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని డ్రగ్స్ ఏమో తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ చాలా ఫైనర్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. సో నియోనాటల్ అనస్థీషియా, పీడియాట్రిక్ అనస్థీషియా అనేవి అంటే క్వాలిఫికేషన్ వైజ్ డిగ్రీ వైజ్ వేరే లేకపోయినా అవి దే హ్యావ్ ఇవాల్వ్డ్ ఇంటూ సెపరేట్ స్పెషాలిటీస్. ఓకే ఓకే, ఇప్పుడు మన కార్డియక్ ఎనస్థీషియా ఉంది, న్యూరో ఎనస్థీషియా ఉంది. ఇప్పుడిప్పుడు ఏమో కొన్ని కోర్సులు వస్తున్నాయి తప్ప ఇవాళ కార్డియక్ ఎనస్థీషియాలో ఒక డిఎం అనేది ఇప్పుడిప్పుడు వస్తున్నది, కానీ ఇంతవరకు మొన్నటి వరకు లేదు. సో ఎండి ఎనస్థీషియా చేసిన వాళ్ళే కార్డియక్ ఎనస్థీషియాలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే వాళ్ళు కార్డియక్ ఎనస్థీషియాలకే సెటిల్ అయిపోతారు అంతే.
వేరే దానికి వేరే కోర్సు, దానికి వేరే ఒక డిగ్రీ అవన్నీ వస్తున్నాయి. అలాగే నీనాటల్ అనస్థీషియా కూడా ఇవన్నీ భవిష్యత్తులో కొత్త స్పెషాలిటీస్ కింద, సూపర్ స్పెషాలిటీస్ కింద వచ్చేస్తాయి. ఓకే ఓకే ఓకే. యా అయితే డాక్టర్ గారు, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి లైక్ 2 ఇయర్స్ అంతకన్నా చిన్నపిల్లలకి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఏంటంటే రూట్ కెనాల్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఫీలింగ్స్ ఉండొచ్చు. కొంతమందికి అనస్థీషియా ఇచ్చి చేస్తారు రూట్ కెనాల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, వెదర్ అవి మిల్కుట్టు అవనివ్వండి, లేకపోతే మిట్టు తూడిపోయి నార్మల్ టూత్ రానివ్వండి. అలాంటప్పుడు అనస్థీషియా అనేది ప్రతి పన్నుకి డిఫరెంట్, ఐ మీన్ అంటే అన్ని పళ్ళు ఒకేసారి చేయకపోవచ్చు రూట్ కెనాల్ అనేది. సో అలాంటప్పుడు ఏంటి, ప్రతి పన్నుకి అప్పుడప్పుడు అనస్థీషియా ఇచ్చి చేస్తారా, లేకపోతే అన్నిటికీ ఒకేసారి చేయడం మంచిది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత చిన్నపిల్లల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సాధారణంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మిల్క్ టీత్ పడిపోయి పెర్మనెంట్ టీత్ వచ్చాక అప్పుడు రూట్ ఇన్ఫెక్షన్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అప్పుడు అవసరం పడుతుంది. సో మిల్క్ టీత్ తీయడం అనేది అసలు జస్ట్ వాళ్ళకి ఒక అర నిమిషంలో పూర్తి అయిపోతుంది ప్రొసీజర్. ఆ రూట్ బేస్లో చిన్న లోకల్ ఎనెస్టిక్ ఇంజెక్షన్ ఇస్తారు, ఇచ్చి పట్టుకర పట్టుకొని పట్టణం లాగేస్తే వచ్చేస్తుంది. సగం పొడి కదులుతూనే ఉంటే అది చేతితో తీసినా వచ్చేస్తుంది. అలా చేతితో తీయరనుకోండి, మామూలుగా చెప్తున్నాను. సో అలా ఆ పరిస్థితులు మీరు చెప్పిన కండిషన్స్కి ఎనస్థీషియా అనేది ఆల్మోస్ట్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చాలా రేర్ అది. కాకుండా ఎనీ ఓరల్ ప్రొసీజర్, ఒక బల్డనే కాదు, ఎనీథింగ్ ఇన్సైడ్ ది ఓరల్ క్యావిటీ, ఎందుకు టాన్సిల్ తీసుకోండి, చాలా కామన్గా జరిగేది. టాన్సిల్ కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసులో టాన్సిల్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అవును అవును. వాటన్నిటి కూడా కంప్లీట్ ఎనస్థీషియా ఇవ్వటం ఏంటి, అందులో కాంప్రమైజ్ లేదు. కంప్లీట్ అనస్థీషియా ఇప్పుడు వరకు ఇచ్చేసి మేము దానికి వేరే ఆపరేటర్స్ ఉంటాయి, ఆ ట్యూబ్ వేసేసి ఆ పేషెంట్ తాలూకా హెడ్ని ఫిక్స్ చేసి, ఈ ట్యూబ్ని ఫిక్స్ చేసి మౌత్ని ఓపెన్ చేసి, ఆ మౌత్ ఓపెన్ అలా నిలబడి ఉండేటట్టు ఆపరేషన్ అయినంతసేపు పావుగంట అరగంట గ్యాగ్ అని అంటాం, అది పెట్టేసి సర్జన్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఆ సర్జన్ తన ప్రొసీజర్ అంతా చేసుకున్నాక అప్పుడు మేము రికవర్ చేస్తాం. ఓకే ఓకే, గాట్ ఇట్. పీడియాట్రిక్ అనస్థీషియా మీరు నోట్లోనా పొట్ట మీద అనేది కాదు, వాడు భయపడుతూ ఉంటే మీరు భయం కోసం అనస్థీషియా ఇవ్వాలి తప్పదు. ఓకే ఓకే, గాట్ ఇట్. కోసం కాబట్టి భయం కోసం ఇవ్వాలి తప్పదు. సో డాక్టర్ గారు ఇంకో క్వశ్చన్, లాప్రోస్కోపీ చేసేటప్పుడు జనరల్ అనస్థీషియా ఇస్తారా, లేకపోతే లోకల్ అనస్థీషియా ఇస్తారా, దానికి ఏంటి ప్రొసీజర్? లాప్రోస్కోపీ అనేది లాప్రోస్ అంటే లాప్రోస్ అంటే అర్థమని. సో లాప్రోస్కోపీ చేసినప్పుడు ఇప్పుడు అక్కడ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే, ముందుగా పొట్టలోకి ఒక కన్నం పెడతారు, ఒక మనం మామూలుగా ఒక బాల్ పెన్, మాక్సిమం ఒక 1 సెంటీమీటర్ డయామీటర్ ఉండే ఒక నీడిల్ ద్వారా కన్నం పెడతారు, పెట్టి టైర్లోకి ట్యూబ్లోకి గాలి ఎక్కించినట్టు ఎయిర్ పంపింగ్ మిషన్తో గాలి ఎక్కించేస్తుంది. ఆ గాలి ఏంటి అంటే, మనం ఈరోజు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈజ్ పుష్డ్ ఇన్సైడ్ ది అబ్డమెన్ అన్నమాట. చేసిన తర్వాత అప్పుడు ఒక ఒకటి రెండు సిజర్స్ ఉంటాయి, పైన సిజర్స్, అవి పక్కలోకి ఇంట్రడ్యూస్ చేసి వేరే టీవీ స్క్రీన్ మీద మొత్తం అంతా కరడిస్తూ ఉంటుంది, మీరు చూస్తూ వీళ్ళు సర్జరీ చేస్తారు. చేసినప్పుడు ఇది సాధారణంగా లోకల్ అనస్థీషియాలో జరిగే అవకాశం చాలా చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఇచ్చిన పంప్ చేసిన గాలి వల్ల పొట్ట అంతా సుమారుగా గర్భిణీ స్త్రీకి ఎంత ఉంటుందో అంత కాకపోయినా అందులో 70% పొట్టలో పొంగుతుంది, ఎవరైనా మొగైన ఎవరైనా. సో అటువంటి పరిస్థితుల్లో పెయిన్ మాట అలా ఉంచి ఈ గాలి తీసుకోవడమే పేషెంట్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. రోజు కొంచెం కడుపులో ఇబ్బంది అయితేనే కప్పు కడుపు ఎగబెట్టినట్టు అనుకుంటాం కదా. అందువల్ల అంత గాలి అంత గ్యాస్ లోపలికి ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత వాడు మామూలుగా గాలి పీల్చుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, దగ్గర బ్రీత్ ప్రాబ్లం. సో వాళ్ళకి జనరల్ అనస్థీషియా ఇవ్వటం అనేది ఐడియల్, కరెక్ట్ డెసిషన్ అది. ఓకే ఓకే ఓకే. ప్రొసీజర్ అయిపోయాక వాళ్ళ గాలి కూడా తీసేస్తారు, మేము కూడా రికవర్ చేస్తాం.
అయితే డాక్టర్ గారు ఇంకొకటి, ఇప్పుడు ఇవాళ రేపు బాడీ పియర్సింగ్ అనేది, ఇంతకు ముందు మనం చెవికి రాకపోతే ముక్కుకి పియర్సింగ్ అంటే ఐ మీన్ కుట్టించుకునేవాళ్ళం, కానీ ఇవాళ రేపు అలా లేదు, బాడీలోని ఎక్కడైనా పియర్సింగ్ అనేది కామన్ అయిపోయింది. అండ్ వాటి కోసము ఎనస్థీషియా క్రీమ్ అనేది కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే అది వాడిన తర్వాత కూడా మనము ఎనస్థీషియా తీసుకోవాలా లేదా క్రీమ్ ఒకటే సరిపోతుందా? దీన్ని ఎంలా అంటాం, ఈఎంఎల్ఏ, ప్రొటెక్టివ్ మిక్స్చర్ ఆఫ్ లోకల్ ఎనస్థెటిక్స్ అంటాం దీన్ని, ఎంలా క్రీమ్. ఇది రెండు ఎనస్థెటిక్స్ ఎనస్థీషియా డ్రగ్స్ తాలూకా కాంబినేషన్ అన్నమాట. లిగ్నకైన్ ప్రైలకైన్ అంటే రెండింటి తాలూకా కాంబినేషన్తో క్రీమ్ తయారు చేస్తారు. ఈ క్రీమ్ని బాడీలో మీరు ఎక్కడైతే ఆపరేషన్ చేయదలుచుకున్నారో అక్కడ ఆ స్కిన్ మీద రాయాలి. ఇది దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సూపర్ఫిషియల్ సర్జరీస్. అంటే ఒక మీరు అన్నట్టు ఒక చెవి కొట్టడమో ముక్కు కొట్టడమో లేకపోతే ఈ ఉలిపిరికాయలు ఉంటాయి కదా, అవి తీసేయడమో, అటువంటి వాటికి తప్ప పొట్ట మీద ఇది రాసేసి నేను పొట్ట ఆపరేషన్ చేస్తానంటే కుదరదు. ఓన్లీ స్కిన్ లెవెల్లో, చాలా చిన్న చిన్న స్కిన్ లెవెల్లో సూపర్ఫిషియల్గా ఎక్కువ లేకుండా ఉండే వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ క్రీము ఒక పర్టికులర్ థిక్నెస్లో ఆ ఏరియా మీద రాయాలి, రాసి మినిమమ్ 1 అవర్ వెయిట్ చేయాలి, 45 మినిట్స్ to 1 అవర్ వెయిట్ చేయాలి. అంటే 9 గంటలకు ఆపరేషన్ చేస్తుంటే 8 గంటలకల్లా క్రీమ్ రాసి కూర్చోవాలి. తర్వాత దానికి క్రీమ్ షుడ్ బి అండర్ ప్రెషర్, ఏదో దెబ్బ మీద ఆయింట్మెంట్ రాస్తే సరిపోదు. ఆ క్రీమ్ రాసి ఆ పార్ట్ని చెవి తమ్మి ఉంటే ఆ చెవి తమ్మని ప్రెషర్లో బ్యాండ్ ప్రెషర్ బ్యాండల్లో పెట్టి ఉంచాలన్నమాట. అంటే ఈ క్రీమ్ మీద ప్రెషర్ అప్లై చేస్తేనే అది స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో ఇది దిస్ ఈస్ క్వైట్ సేఫ్ ఇది, బట్ అగైన్ ఇది చాలా చిన్న ప్రొసీజర్లకి, చెవి మీరు అన్నట్టు చెవి కుట్టడము, ముక్కు పొడక కోసం కుట్టడము, లేదంటే ఉలిపిరికాయలు తీయడము. ఇంకా చెప్పాలంటే మేము అప్పుడప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి ఐవీ లైన్ పెట్టవలసి వస్తుంది. వాళ్ళు అసలు చెయ్యి కాలు వంచరు, తన్నేస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు. అటువంటిప్పుడు ఏంటంటే ఈ క్రీమ్ రాసి ఒక వాళ్ళకి గట్టిగా బ్యాండేజ్ కట్టేసి ఒక గంట తర్వాత ఆ ఏరియా క్లీన్ చేసి మేము ఇది చేసుకోవడం, కొంచెం వాళ్ళకి పెయిన్ ఏమీ లేకుండా ఉంటుంది అన్నమాట. సో దాని గురించి ఇది సమాచారం. ఇది చేసిన తర్వాత సాధారణంగా అవసరం ఉండదు, మళ్ళీ వేరే ఎనస్థీషియా వల్ల అవసరం సాధారణంగా ఉండదు. ఒకవేళ ఉంటే సేమ్ ఎనస్థీషియా, సేమ్ డ్రగ్, అందులో ఏ డ్రగ్ అయితే వాడము అదే డ్రగ్ ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. అది జస్ట్ ఒక 3 or 4 డ్రాప్స్ అక్కడ ఇంజెక్షన్ ఇస్తే చెవి కుట్టడం పూర్తయింది. ఓకే ఓకే, బాగుంది డాక్టర్, చాలా బాగా చెప్పారు. ఇంకా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి డాక్టర్ గారు, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, రిస్క్ అసెస్మెంట్ ఎలా చేస్తారు? చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా సీరియస్ ప్రశ్న. ఇప్పుడు దీనికి మామూలుగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం, అంటే వింటున్న వాళ్ళందరి సౌకర్యం కోసం. ఓకే, 1 సెకండ్. మనము ఒక మోటార్ సైకిల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నాం, మనకి రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్ ఉన్నదా లేదా? ఉన్నది కదా, ఈ రిస్క్ అందరికీ ఎంతో కొంత ఉంటుంది. మోటార్ సైకిల్ తీసి వెళ్ళిన ప్రతి వాడికి ఈ రిస్క్ ఉంటుంది. ఎందుకు? మనం తిన్నగా ఉంటే సరిపోదు, మన ముందు వాడు వెనక వాడు పక్క వాడు అందరు కూడా తిన్నగా డ్రైవ్ చేస్తే మనకి రిస్క్ తక్కువ. లేకపోతే మనకి అంటే ఏంటంటే చెప్పొచ్చు ఏంటంటే ఒక బండి తీసి రోడ్డు ఎక్కేమంటే కొంత రిస్క్ ఉంటుంది. సపోజ్ ఇది సపోజ్ బేసిక్ రిస్క్ అనుకోండి, మీరు బండి తీసిన టైంలో వర్షం పడుతుంది, రిస్క్ ఏమవుతుంది ఎక్కువ అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది. అదే నైట్ టైం అనుకోండి, రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. తర్వాత మనకి హెల్మెట్ కూడా లేదనుకోండి, అవును ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. సో ఎనస్థీషియా కూడా ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక ఫ్లైట్ నడిపే పైలట్ ఎలా ఉంటాడో ఒక ఎనస్థీషియాస్ట్ లైఫ్ అలా ఉంటుంది. అందుకనే ప్రతి చిన్న మూమెంట్ పేషెంట్దే కాదు, ఈవెన్ సమ్టైమ్స్ వీ కంట్రోల్ ది సర్జన్స్ ఆల్సో.
సందర్భాల్లో మీరు ఒకసారి సర్జరీ ఆపేయండి, స్టాప్ ఇట్ ఫర్ 5 మినిట్స్ అని మేము చెప్తాం ఇన్స్ట్రక్షన్. చెప్తే వాళ్ళు అప్పుడు ఆపేస్తారు. వి ఆస్క్ దెమ్ టు స్టార్ట్ అగైన్, దే విల్ నాట్ స్టార్ట్. సో అంత కంట్రోల్ ఎనస్థెటిస్ట్కి ఉండాలి, ఉంటేనే అక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రిస్క్ అసెస్మెంట్ మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. ఒక పేషెంట్ నార్మల్గా హెల్తీగా ఉన్నాడు, అతనికి తెలిసి ఏ జబ్బులు లేవు, అప్పుడు అతనికి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఆ పేషెంట్కి బాగా చిన్న ఏజ్ అనుకోండి, అంటే సపోజ్ 15 రోజులు బేబీ, అప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక 80 ఏళ్ళ పేషెంట్ వస్తాడు, ఆటోమేటిక్గా అతనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇవి బయలాజికల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవి అంటే ఏజ్ వైజ్ అనమాట. ఇది కాకుండా వాళ్ళ డిసీజ్ హిస్టరీని బట్టి రిస్క్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బీపీ ఉందనుకోండి, అప్పుడు రిస్క్ ఎక్కువైపోతుంది. షుగర్ ఉంటే రిస్క్ ఎక్కువైపోతుంది, హార్ట్ డిసీజ్ ఉంటే రిస్క్ ఎక్కువైపోతుంది, స్మోకింగ్ డ్రింకింగ్ ఉంటే రిస్క్ ఎక్కువైపోతుంది. అలాగే అంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్. అందుకే హిస్టరీ చాలా డీటెయిల్డ్గా తీసుకుంటాం మేము, హిస్టరీ బట్టి కొన్ని పాయింట్స్. అతనికి బీపీ లేదని, అతనికి బీపీ లేదు ఇవాళ వరకు నేను చూసినప్పుడు ఎక్కువ కనిపించింది. ఇది బీపీ ఉన్నట్టు ఇవాళ ఫస్ట్ టైం తెలిసింది కాబట్టి నా ఎగ్జామినేషన్లో తెలిసింది విషయం. సో అలాగే ఒబీస్ పేషెంట్స్ ఉంటారు, ఇవాళ రేపు మనకు చాలా కామన్ అది. 20 ఏళ్ల పిల్లలు కూడా 90 కేజీలు 95 కేజీలు బరువుతో వస్తున్నారు. ఒబీసిటీస్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. సో ఇలాగ మేము హిస్టరీని బట్టి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, ఎగ్జామినేషన్లో మా పరిశీలనలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, అలాగే అతని టెస్ట్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ బయటపడతాయి. చూడటానికి బాగానే ఉంటాడు, హిస్టరీ బాగానే ఉంటుంది, ఎక్స్రే తీస్తే తేడా తెలుస్తుంది. సో అందువల్ల వీటన్నింటినీ సమ్మరైజ్ చేసి మేము రిస్క్ ఫ్యాక్టర్స్ని 5 విభాగాలుగా విభజిస్తాం అన్నమాట. సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు, గ్రేడ్ 1 అంటే ఆల్మోస్ట్ సేఫ్ అని అర్థం, హెల్తీ. దాన్ని ఏఎస్ఏ అంటాం అన్నమాట. ఏఎస్ఏ 1, ఏఎస్ఏ 2, ఏఎస్ఏ 3, అలా ఏఎస్ఏ 5 వరకు ఉంటాయి. ఏఎస్ఏ 1 అంటే, ఏఎస్ఏ అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ ఎనస్థెటిస్ట్స్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఏఎస్ఏ 1 అంటే అబ్సల్యూట్లీ సేఫ్ అని అర్థం, అంటే వెరీ మినిమల్ రిస్క్ అని అర్థం. ఏఎస్ఏ 2 అంటే కొంచెం రిస్క్ పెరిగింది. ఏఎస్ఏ 3 అంటే సిగ్నిఫికెంట్ రిస్క్. ఏఎస్ఏలో రిస్క్ పెరిగే కొద్దీ మేము వాళ్ళకి ఆ రిస్క్ ఏఎస్ఏ 3, 4 అని రాసి పేషెంట్ తలకప్పుడు ఫ్యామిలీకి ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల ఏ ప్రాబ్లమ్ రావచ్చు అనేది వీలైనంత వరకు చెప్పి, అట్ ది సేమ్ టైం మళ్ళీ మరీ వాళ్ళని భయపెట్టేస్తే వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ హాస్పిటల్ నుంచి పరిగెట్టి పారిపోతారు. అలా కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసి ఇలా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇలా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది డాక్టర్ గారు. సో అయితే డాక్టర్ గారు, మైనర్ అనస్థీషియా ఆర్ మేజర్ అనస్థీషియా అనేది ఉందా? మంచి ప్రశ్న ఇది. చాలా మందికి మైనర్ సర్జరీ మేజర్ సర్జరీ అనే విభాగం ఉన్నది. అవును, అది సర్జన్ పేషెంట్ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది, మనకి తెలిసి కూడా అది అర్థం చేసుకోవచ్చు. అవును, కొన్ని సర్జరీస్ మైనర్ సర్జరీస్, కొన్ని మేజర్ అనేది మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. అవును, టెక్నికల్గా పాయింట్స్ రాసుకోకపోయినా సుమారుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మైనర్ ఎనస్థీషియా మేజర్ ఎనస్థీషియా అనేది ఏమీ లేదు. మనము పడుకోబెట్టి రికవర్ చేయాలి పేషెంట్, పడుకోబెట్టి మళ్ళీ రికవర్ చేయాలి. ఈ మధ్య పీరియడ్ 5 నిమిషాలైనా ఒకటే, 5 గంటలైనా ఒకటే. ఇందాక చెప్పిన విధంగా 5 గంటలంటే అరగంట 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 అరగంటకి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. చేత మైనర్ ఎనస్థీషియా అనేది ఏమి లేదు, ఇట్ ఈస్ ఎనస్థెటిస్ట్ డీల్స్ విత్ లైఫ్ రిస్క్, సర్జన్ డీల్స్ విత్ ది ప్రాబ్లమ్ రిస్క్. అడుపు నొప్పి అని వెళ్తే ఆ నొప్పి తగ్గితే చాలు, సర్జన్ సక్సెస్ అయినట్టు లెక్క. లోపలికి వెళ్ళిన పేషెంట్ బయటకి సజీవంగా మాట్లాడుతూ నవ్వుతూ వస్తేనే ఎనస్థెటిస్ట్ సక్సెస్ అయినట్టు లెక్క. అంచేత మైనర్ ఎనస్థీషియా మేజర్ ఎనస్థీషియా అంటే ఏమి లేవు, అన్ని మేజర్ ఎనస్థీషియా. అన్ని 5 నిమిషాల ప్రొసీజర్కైనా 5 గంటల ప్రొసీజర్కైనా మా ప్రిపరేషన్ ఒక్కటే. ముందు రోజు రాత్రి నుంచి కడుపు ఖాళీగా ఉంటుంది,
ఇవన్నీ ప్రోత్సాహం. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ మైనర్ అనస్థీషియా. అయితే డాక్టర్ గారు ఇంకోటి ట్రాన్స్ప్లాంట్ అనస్థీషియా ఫర్ ప్లాస్టిక్ సర్జరీ ఇదేంటండి? ట్రాన్స్ప్లాంట్ అనస్థీషియా అంటే ఒక ఆర్గాన్ ని ఒక పేషెంట్ నుంచి తీసి ఇంకో పేషెంట్ లో పెట్టడం. ఓకే. లైవ్ డోనర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి ఇవాళ వింటున్నది తెలిసింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అవును. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లో రెండు సర్జరీలు చేయాలి. కిడ్నీ ఇచ్చేవాడికి ఒక సర్జరీ చేసి కిడ్నీ పైకి తీయాలి. అవును. కిడ్నీ పెట్టించుకునే వాడికి ఓపెన్ చేసి కిడ్నీ లోపల పెట్టాలి. సాధారణంగా రెండు పక్క పక్క టేబుల్స్ మీద చేస్తారు. ఇక్కడ టీం అక్కడ టీం వర్క్ చేస్తారు. సో అది ఇంకా మిగతా హయ్యర్ ట్రాన్స్ప్లాంట్స్ లివర్ అవన్నీ కూడా మేము చదవడమే కానీ మేము చూడలేదు. మా క్లాస్మేట్స్ కొందరు ఇంగ్లాండ్ లో చేశారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్లుగా చేశారు. సో ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ట్రాన్స్ప్లాంట్ అనస్థీషియా అనేది కొంచెం అది ఇంకో టోటల్లీ డిఫరెంట్ ఏరియా. దేనికదే ఇందాక చెప్పిన విధంగా కార్డియక్ అనస్థీషియా ఇస్ దాని తాలూకా రేంజ్ వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ మేము వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్ చేస్తాం. ఒకడికి స్పైనల్ ఇస్తాం, ఒకడికి ఎపిచ్యూర్ ఇస్తాం, ఒకడికి ఇంకో నెర్వ్ బ్లాక్ ఇస్తాం, ఒకటి జనరల్ ఇస్తాం, ఒకడికి మాస్ పట్టుకుంటాం, ఒకడికి ట్యూబ్ వేస్తాం, ఇవన్నీ రకరకాల ప్రొసీజర్స్ చేస్తాం. అంటే జనరల్ సైడ్ ఉండేవాళ్ళం, నేను జనరల్ సైడ్ చేశాను నా కెరీర్ మొత్తం. నా కాకుండా కార్డియక్ సైడ్ చేసే వాళ్ళకి ఇన్ని ఉండవు, స్పైనల్ ఎపిచ్యూర్ ఇవే ఉండవు. అది రోజు ఒకటే ప్రొసీజర్ చేస్తారు, ఇంక్యుబేషన్ ఒకటే. కానీ వాళ్ళు చేసే ఏరియా ఆఫ్ వర్క్ చాలా వ్యాస్ట్ గా ఉంటుంది, చాలా విస్తృతంగా ఉంటుంది. వాళ్ళని బైపాస్ జరుగుతున్నప్పుడు హార్ట్ ని ఆపేస్తారు. ఆపేసి పూర్తిగా హార్ట్ తోటి ఫంక్షన్ ని వేరే చేసే మెషిన్, హార్ట్ లో మెషిన్ అని ఉంటుంది. ఈ బండ బ్లడ్ అంతటిని దానిలోకి డైవర్ట్ చేసేస్తారు. సో వారే వాడే మెడిసిన్స్, ఆ మొత్తం వర్క్ పూర్తిగా వేరు పూర్తిగా. అలాగే ట్రాన్స్ప్లాంట్ అనస్థీషియా కూడా చాలా మట్టుకు సెపరేట్ అయిపోయింది. వాడే మెడిసిన్స్ అవన్నీ కూడా వేరుగా ఉంటాయి అన్నమాట. అంటే అనస్థీషియా డ్రగ్స్ లో మార్పు ఉండదు. అతను ట్రాన్స్ప్లాంట్ కి ముందు, డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్వర్డ్స్ వాడవలసిన మందులు ఇమ్యూనో సప్రెసెంట్స్ అంట, వాటన్నీ వాడవలసి ఆ డోసులన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే డాక్టర్ గారు, ది అనస్థీషియా స్పెషలిస్ట్ ఒక అనస్థీషియా విభాగంలోనే చేస్తారా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉంటుందా వాళ్ళకి? ఇందాక నేను ఇవాళ రేపు అనస్థీషియా అంటే కేవలం ఆపరేషన్ మధ్యవడం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఐసీయూస్ అనస్థీషియస్ట్ చేతుల్లో ఉంటాయి. తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ అనేది, క్రానిక్ పెయిన్స్, క్యాన్సర్ పెయిన్స్ వీటన్నిటికీ కూడా పెయిన్ మేనేజ్మెంట్ అనేది అనస్థీషియస్ట్ చేతుల్లోకి వచ్చేసింది. తర్వాత పెయిన్లెస్ ల్యాబర్ అనేది ఒకటి వచ్చింది. ఇది కాక ఏ వార్డులో ఎనీ హాస్పిటల్, ఏ వార్డులో ఏ ఆపరేషన్ థియేటర్లో, ఏ క్యాజువాలిటీలో, ఏ వరండాలో, ఎక్కడ కార్డియక్ అరెస్ట్ అయినా కూడా ఫస్ట్ పరిగెట్టి వెళ్ళేది అనస్థెటిస్ట్. ఓకే. ఓకే. సిపిఆర్ అంటాం, కార్డియోపల్మనరీ రిసెసేషన్, అది స్టార్ట్ చేయడం, ఆ టీం తరఫు మొత్తం లీడర్షిప్ అంతా అనస్థెటిస్ట్ చేతుల్లో ఉంటుంది. ఓకే. ఓకే. అయితే ఫైనల్ గా డాక్టర్ గారు ఇంకొక క్వశ్చన్, ఐ థింక్ ఇది మీరు చెప్పారు కానీ ఈ అనస్థీషియన్ అనేది అనేవాళ్ళు న్యూరో, ఆర్థో, ట్రాన్స్ప్లాంటేషన్, పెయిన్ మెడికేషన్ ఇవన్నిట్లో కూడా చేస్తారని మీరు చెప్పారు కదా, సో దీనికి ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఒక కోర్స్ చేయాల్సి ఉంటుందా, పర్టికులర్ స్పెషలైజేషన్ ఏమైనా కావాల్సి ఉంటుందా? అంటే ఎనస్థీషియాలో ఎండి ఉంది, డిఎన్బి అని ఉంది, నేను డిఎన్బి చేశాను, రెండు కూడా డిఎన్బి అండ్ ఎండి ఓతర్ ఈక్వల్. ఓకే. ఇది మాస్టర్ డిగ్రీ అంటే ఎంబీబీఎస్ తర్వాత మూడేళ్ల కోర్స్ ఇది. మేము అన్ని రకాల కేసులు చేస్తాము, అంటే ఈఎన్టి, ఆఫ్థాల్మాలజీ, గైనిక్, జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ కూడా చేస్తాం. బై రొటేషన్ మూడేసి నెలలు, రెండేసి నెలలు రొటేషన్లు అన్ని చోట్ల చేస్తాం అన్నమాట. అయిపోయిన తర్వాత మేము ఇవాళ ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న సెటప్ ప్రకారం మేము మాకు కార్డియక్ ఇంట్రెస్ట్ ఉంటే కార్డియక్ సైడ్ వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి అక్కడ చేయడమే. అందులో ఎక్కడో సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి తప్ప ఇంకొక డిగ్రీ కోర్స్ అనేది ఎక్కడ లేదు. ఓకే. ఓకే. అంటే కొత్తగా రావచ్చు అని వింటున్నాము. సో కార్డియక్ లో సరదా ఉన్నవాళ్ళు లేదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అటు వెళ్తారు, న్యూరోలో ఉన్నవాళ్ళు ఇటు వెళ్తారు, ప్లాస్టిక్ లో ఉన్నవాళ్ళు అటు వెళ్తారు, ట్రాన్స్ప్లాంట్ వెళ్తున్న వాళ్ళు అటు వెళ్తారు.
ప్రస్తుతానికి ఎటువంటి సూపర్ స్పెషాలిటీ అనస్థీషియా లేని కారణం చేత కార్డియక్ ట్రైల్ చేసే వాళ్ళు 3-4 ఏళ్ళు చేశాక అక్కడ వాళ్ళు కార్డియక్ అనస్థీషియాగా సెటిల్ అయిపోతారు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తప్ప క్వాలిఫికేషనల్ దేని ప్రస్తుతానికి అయితే లేదు. అయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ 1 ఇయర్ కోర్స్ అని సర్టిఫికేట్లు ఇస్తున్నాయి, అది మాత్రం కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఉంది. పీడిసిసి అంటాం అనమాట, సర్టిఫికేట్ కోర్స్ అని 1 ఇయర్ 2 ఇయర్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఫైనల్ గా డాక్టర్ గారు, మనకి ఎనస్థీషియా సంబంధించి చాలానే సూపర్ స్టిషన్స్ అనేది మనకు ఉన్నాయి, ఒక మూఢ నమ్మకాలు. సో వాటి మీద మీరు ఫైనల్ గా మన శ్రోతలందరికి ఏం చెప్పగలరు? ఇక్కడ ప్రధానంగా చెప్పవలసింది ఏంటి అంటే, మీరు మొట్టమొదటి అడిగిన ప్రశ్న డెలివరీ సిజేరియన్ అయిన తర్వాత చాలామంది లేడీస్కి వెన్ను నొప్పి వస్తే అది మత్తుకు సంబంధించి అనుకునే ఒక అపవాదు ఏదైతే ఉందో, మీకు ఏమిటి చెప్తాను నేను, నేను ఒకటే చెప్తాను ఏంటి అంటే, ప్రధానంగా ఏం జరుగుతుందంటే వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవడానికి ముందు రోజు ఆ ముందు రోజు చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడుతుంటారు. మన చుట్టాలు, మన పిన్ను, మన మేనత్తో, మన బాబాయ్ లేదా పక్కింటి వాళ్ళు, ఎక్కువగా లేడీస్లో ఈ కాన్వర్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు కూడా చెప్పుకుంటారు, నాకు అలా జరిగింది, అలా జరుగుతుందేమో చూసుకో అని ముందుగా చెప్పేస్తారు అనమాట. దానివల్ల వీళ్ళకి వచ్చినా రాకపోయినా భయం వచ్చేస్తుంది ముందు. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి రాకపోవచ్చు, కానీ ముందు వీళ్ళకి భయం పెట్టేస్తారు. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, మీకు ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని, 2 ఉంటే 2, 20 ఉంటే 20, 100 ఉంటే 100, డిస్కస్ విత్ యువర్ డాక్టర్, నాట్ విత్ యువర్ నైబర్. డౌట్స్ అన్ని ఆపరేషన్ చేసే డాక్టర్ గారిని 100 డౌట్లు అడుగుతారు, వాళ్ళు అవన్నీ చెప్తారు. ఎనస్థీషియా డాక్టర్ని వీళ్ళు ఎక్కువ అడగరు, వాళ్ళు కొంతమేరకు చెప్తారు, అడగందే ఊరికి కల్పించుకొని ఎంతకని చెప్తాం మేము. కొన్ని చెప్తాం, భయపడకండి, దీనివల్ల ఏమి ఉండదు, మీరేమి బెంగపడక్కర్లేదు, ఇవన్నీ మేము చెప్తాం. బట్ స్పెసిఫిక్గా ఈరోజు ఎవరు కూడా కళ్ళు మూసుకొని ఎవరు చేయించేసుకోలేదు, అందరూ కూడా దేర్ హ్యావింగ్ ఎ వెరీ ఫ్రీ డిస్కషన్ విత్ ది డాక్టర్ బిఫోర్ సర్జరీ. సో అటువంటప్పుడు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్, డెఫినెట్లీ ది ఎనస్థెటిస్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఎవరు మీకు కళ్ళు మూసి గార్డింగ్ చేసి ఇక్కడ చేసే పని ఏమి లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీ భయాలు కానీ, మీ అపోహలు కానీ, లేదా మీ నమ్మకాలు కానీ ఏమన్నా సరే, మీరు మీ డాక్టర్తో వెరిఫై చేసుకొని క్లారిఫై చేసుకోండి. ఆయన హీఈస్ ది రైట్ పర్సన్ టు ఎడ్యుకేట్ యూ, నాట్ సంబడీ ఎల్స్. నాకు మోటార్ సైకిల్ పాడైపోయింది, నేను ఈ బండిని తీసుకొని మెకానిక్ షాప్కి వెళ్తానా హాస్పిటల్కి వెళ్తానా? మెకానిక్ షాప్కి వెళ్ళాలి. అంతేగాని మన పక్కింటోడు వచ్చి మొన్న నా బండి కూడా ఆగిపోయింది, దీనికి ఇలా వంచి అలా చెయ్యి అని చెప్తే మనం చెయ్యం కదా. అలాగే మనకి ఈ మనకి ఏ ఏరియాలో డౌట్ లేదా భయం లేదా అనుమానం ఉందో ఆ ఏరియాలో మనం డాక్టర్ గారిని కలిసి మనం మాట్లాడుకొని మన సందేహాలు తీర్చుకుంటే మనకి వాళ్ళకి కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. ఎవరన్నా ఎవరో చెప్పిన మాటని మనం ఎన్నికొని భయాలు పెంచుకోవడం మంచిది. చాలా చాలా ధన్యవాదాలు అండి డాక్టర్ గారు, మీ టైం లోంచి ఇంకా ఎక్స్ట్రా అరగంట తీసుకున్నా సరే కూడా మీరు ఎంత ఓపిక్ గా చాలా క్లుప్తంగా మా అందరికి వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు పేర్లు చెప్పాలి చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. తప్పకుండా సార్, తప్పకుండా. ఎనస్థీషియా అనే ఒక సైన్స్ ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు విలియం థామస్ గ్రీన్ మోర్టన్ మోర్టన్ ఆయనకి మనందరం మేమందరం రుణపడి ఉన్నాం, మొత్తం మానవ జాతి అంతా రుణపడి ఉంది. ఎందుకంటే మొట్టమొదటి ఎనస్థీషియా ప్రపంచంలో సక్సెస్ఫుల్ గా ఇచ్చింది మోర్టన్ గారు. ఆయన ఒక అమెరికన్ డెంటిస్ట్, ఆ డెంటల్ ఎక్స్ట్రాక్షన్ కోసమే అతను ఎనస్థీషియా ఇచ్చాడు, ఈథర్ ఇచ్చాడు ఆయన. ఆయన సక్సెస్ఫుల్ గా ఈథర్ ఇచ్చిన రోజుని మనం ఇవాళకి ప్రపంచ ఎనస్థీషియా డే కింద మేము జరుపుకుంటున్నాం. దట్ ఈస్ అక్టోబర్ 16, 1846 లో ఇచ్చారు ఆయన. సో ఆల్మోస్ట్ మనం 200 ఏళ్ళకి దగ్గరికి వస్తున్నాం, 175 సంవత్సరాలు అవుతుంది. ఇది మొట్టమొదటి ఈయన ఎనస్థీషియా ఆ పెద్ద మనిషికి మేము అందరం మేము రుణపడి ఉన్నాం. రెండోది, నేను ఎనస్థీషియా
ఆంధ్ర మెడికల్ కాలేజీలో నేను చదువుకున్నా కూడా అక్కడ టీచర్స్ వాళ్ళ తర్వాత ప్రధానంగా నన్ను బాగా ప్రభావితం చేసిన మనిషి డాక్టర్ తోట పణీంద్రనాథ్. ఆయనకి నేను ఎంత రుణ కూడా ఉన్నాను నేను చెప్పలేను. ఆ మహానుభావుడు ప్రస్తుతం లేరు. ఆయన దురదృష్టవశాత్తు 60 ఏళ్ళు నిండక ముందే ఆయన చనిపోయారు. చాలా దేశంలో తోట ఫణీంద్రనాథ్ అంటే మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక పెద్ద పేరు అది. ఆయన తెలుగువాడు అవడం మన గర్వకారణం. ఆయన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి చెందిన మనిషి. ఆయన చాలా గొప్పవాడు. ఆయన నా అదృష్టవశాత్తు నాకు నా ఎగ్జామ్స్లో ఆయనే ఎగ్జామినర్గా వచ్చారు. చాలా సీరియస్ పర్సన్. సబ్జెక్టు నరనరాన సబ్జెక్టు నిండిన మనిషి. సబ్జెక్ట్లో ఏ తేడా వచ్చినా ఎవరిని స్పేర్ చేసేవాడు కాదు. చాలా స్ట్రాంగ్ డిసిప్లినరీ. ఆయన దగ్గర పనిచేయాలని ఆయన కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్లో ఆయన జీవితం మొత్తం ఆయన తన సర్వీసెస్ని దగ్గర దగ్గర 25 ఏళ్ళు అక్కడ సర్వీస్ చేశారు. లాస్ట్లో ఆయన విజయవాడ వచ్చి అక్కడ సౌమ్య అపోలోని అక్కడ 3-4 ఏళ్ళు చేశారు. అక్కడ ఆయన ఉండగా నేను వెళ్ళి ఒక 10-15 రోజులు ఆయన దగ్గర ఆయన కింద నేను పనిచేశాను. ఓకే. అక్కడ కనీసం ఆయన దగ్గర ఒక 2 ఏళ్ళైనా చేయాలని నేను అనుకున్నాను. కానీ నా దురదృష్టం ఆయన తర్వాత కొద్ది రోజులకే ఆయన చనిపోయారు. చాలా దురదృష్టం. ఆయనకి నేను ఈ జన్మంతో రుణపడి ఉంటాను. నిజంగా డాక్టర్ గారు అవును కరెక్టే. చాలా చాలా ధన్యవాదాలు. మాకు ఎంతో అమూల్యమైన మెసేజ్ మాకు చెప్పారు. నిజంగా విలువైన సమాచారం మాకు అందించారు. అండ్ మీ ఇంత టైంని గంటన్నర టైంని మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో వింటున్నారు కదా ఆత్మీయులు, చక్కగా మనకి డాక్టర్ గారు గంటన్నర సేపు మనకి అనస్థీషియా విభాగానికి సంబంధించి ఏంటేంటి అనేది చాలా మంది ఆత్మీయులు ఫోన్ చేసిన వారందరికి కూడా డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది. సో మీరు ఇలాగే ఉంటుండే ఇంకా మంచి జరుగుతుంది. సైనింగ్ ఆఫ్ చేసేస్తాను ఈ రోజుకి. వినో వినిపించు ప్రవసన గుండె చెప్పు తెలుగు అనే రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ సైనింగ్ ఆఫ్. బై బై.